Depois quando a galera. నిన్నటి మా వ్యవసాయ శాఖ మంత్రి గారు తెలంగాణ రైతాంగానికి ఈ యాసంగిలో వరి పంట వేయకుండా ఇతర పంటలు వేయండి. కారణం ఏమిటి అంటే ధాన్యం సేకరణ చేసేటువంటి కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ మేము చేయము అని కరాఖండిగా తేల్చి చెప్తున్నారు కాబట్టి నష్టపోతాము అట్లా వద్దు అని చెప్పి చెప్పారు. ఇంకొక మాట కూడా సందర్భంలో వారు చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రైతుల ఆత్మహత్యలు, చాలా కకావికలైనటువంటి వ్యవసాయం, వలసలు, పాలమూరు, నల్లగొండ, మెదక్ జిల్లాలు లాంటి ఆనాటి కరువు జిల్లాలుగా గుర్తించిన జిల్లాల నుంచి రైతులు కూడా కూలి పనుల కోసం హైదరాబాద్ రావటం చాలా దారుణమైన పరిస్థితులు ఉండేవి. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అయిన తర్వాత, రాష్ట్ర సాధన జరిగిన తర్వాత ప్రజలు ఇక్కడ మాకు ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేటువంటి అవకాశం అధికారం రూపంలో కట్టబెట్టింది కాబట్టి ఒక స్థిరమైనటువంటి లక్ష్యంతో నిర్ణయాత్మకమైనటువంటి పద్ధతిలో ఈ రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలా, అట్లనే వ్యవసాయాన్ని స్థిరీకరించాలి, పల్లెలు చల్లగా ఉండేటట్టు చేయాలి, వృత్తి పని వాళ్ళందరికీ పన్ను దొరకాలి అని ఒక అప్రోచ్ని తీసుకున్నాం, స్పష్టమైన పాలసీ. ఆ దిశలో చాలా పటిష్టమైనటువంటి బలమైన అడుగులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసింది. అందులో మొదలుపెట్టింది అడుగంటిపోయినటువంటి భూగర్భ జలాలు పెంచడానికి, మొత్తం శిథిలమై చిక్కిపోయినటువంటి చెరువులన్నింటినీ కూడా మిషన్ కాకతీయ పేరు మీద అద్భుతమైనటువంటి చెరువులుగా తీర్చిదిద్దడం జరిగింది. ఇది యావత్ రాష్ట్ర ప్రజానికని తెలుసు. ఆ తదనంతరం చాలా అస్తవ్యస్తంగా, లోపభూయిష్టంగా, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి కరెంటును పూర్తిగా సంస్కరించి అనేక పెట్టుబడులు పెట్టి 24 గంటలు అన్ని రంగాలకు భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయానికి కూడా 24 అవర్స్ క్లీన్ పవర్ సప్లై, వెరీ క్లీన్ పవర్, స్టాండర్డ్ పవర్, క్వాలిటీ పవర్ను కూడా సప్లై చేసినాం. అది మాత్రమే సరిపోదు అనే ఆలోచనతో పెట్టుబడులకు కూడా చిన్న చిన్న రైతాంగం, ఇక 93% పైబడి సన్న చిన్నకారు రైతులు ఉన్నారు కాబట్టి ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇండియాలో కాదు, రైతు బంధు అనేటువంటి పథకాన్ని తెచ్చి మొదట పంటకు 4000తో ప్రారంభించి దాన్ని 5000కు పెంచి ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి కోసం ఒక సంవత్సరంలో ఇచ్చే ప్రభుత్వం ఒకటే ఒక ప్రభుత్వం ఇండియాలో, తెలంగాణ ప్రభుత్వం. అట్లాగే రైతులు చితికిపోయినారు కాబట్టి, బ్రతుకులు ఆగమైనాయి కాబట్టి, చిన్న రైతులు పాపం చనిపోతే ఆ కుటుంబాలు రోడ్డున పడతాయి కాబట్టి అక్కడ కూడా ఇబ్బంది రావద్దని చెప్పి దాదాపు 13-14 వందల కోట్లు యావత్తు రైతాంగం యొక్క ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ ఒక పైసా కూడా రైతు మీద భారం లేకుండా రైతు బీమా పథకాన్ని కూడా తెచ్చినాం. ఇది కూడా యూనిక్ స్కీమ్ ఇన్ ద వరల్డ్. ఆ రోజు ఆయన ఎల్ఐసి చైర్మన్ గారే చెప్పారు, తెలంగాణ స్టేట్ ఈజ్ ద లార్జెస్ట్ కస్టమర్ ఆఫ్ ఎల్ఐసి అని చెప్పి ఆ చైర్మన్ గారే బాహాటంగా హెచ్ఐసిసిలో సభలో చెప్పినారు. ఇట్లాంటి ఇంకా అనేక చర్యలు, ఆ కాలంలో విత్తనాలు సరిగ్గా దొరికేటివి కావు, విపరీతమైన కల్తీ విత్తనాలు ఉండేటివి, మొత్తం భారతదేశంలో కేంద్రాన్ని కొన్ని నెలల పాటు కొట్లాడి ఒప్పించి పీడీ యాక్ట్, కల్తీ విత్తనాల అమ్మిల మీద పీడీ యాక్ట్ ఉన్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ, ఇండియాలో ఎక్కడ లేదు. అది కూడా మమ్మల్ని చాలా సతాయించింది కేంద్రం. అది ఏమంటే అనేక నెలలు పోరాటం చేసి కేంద్రాన్ని ఒప్పించి కల్తీ విత్తనాలు అమ్మిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ తెచ్చిన ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో
ఇది రైతాంగం యొక్క శ్రేయస్సును కోరుకొని ఎరువులు అసలు దొరికేటి కావు. తెలంగాణ ఏర్పడక ముందు రైతాంగానికి ఎరువులు కావాలంటే రోజుల తరబడి లైన్లలో ఉండటం, అక్కడ గలాటాలు కావటం, చివరికి పోలీస్ స్టేషన్లలో ఎరువు బస్తాలు పెట్టిన అమ్మిన పరిస్థితులు కూడా మనం చూసినాం. రైతులు చూసినది అందరి గమనంలో ఉంది, అందరికి తెలిసిన విషయం. ఆ రోజు మొత్తం వాడినటువంటి ఎరువులలో ఈరోజు మూడు ఫోల్డ్స్ పెరిగిపోయింది, అప్పటికిప్పటికి త్రీ మూడు రెట్లు ఎక్కువ పెరిగింది. దాదాపు 50-55 లక్షల టన్నుల రెండు పంటలు కలిపి ఎరువుల వాడకం జరుగుతూ ఉంది. ఆ రోజు కేవలం 13-14 లక్షలు ఉంటేనే పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మించారు, కానీ కేంద్రాన్ని ఒప్పించి ఆయన ఇప్పుడు లేరు, పాపం చనిపోయినారు, అనంతకుమార్ గారు అని మినిస్టర్ ఉండేప్పుడు వాళ్ళని ఒప్పించి మాకు సమ్మర్లో ఇవ్వండి, ఎవరు తీసుకున్నప్పుడు మేము తీసుకుంటామని చెప్పి వాటిని పెట్టడానికి గోడౌన్లు కూడా నిర్మాణం చేసి అగమేఘాల మీద అది కూడా పునరుద్ధరించి మంచి విత్తనాలు అందుబాటులోకి తేవడం, ఎరువులు అందుబాటులోకి తేవడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేసి భూగర్భ జలాలు పెంచడం, 24 గంటలు క్వాలిటీ పవర్ సప్లై చేయడం, పెట్టుబడికి రైతు బంద్ ఇవ్వడం, దురదృష్టవశాత్తు రైతు చనిపోతే రైతు బీమా ఇవ్వడం, ఇట్లాంటి చర్యల వల్ల అద్భుతమైనటువంటి వ్యవసాయ స్థిరీకరణ జరిగింది. జరిగి దాని మీద ఈరోజు కరోనా లాంటి విపత్కర పరిస్థితి వస్తే 100% ధాన్యాన్ని ప్రతి గ్రామంలో దాదాపు 6,000 పైచీలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు మార్కెట్కు రాకుండా ఒక దగ్గర జమ కాకుండా నెలల తరబడి అనేక నెలల తరబడి ధాన్యాన్ని కూడా సంపూర్ణంగా కొనుగోలు చేసిన ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో ఇలా తెలంగాణ. అంటే రైతులను కడుపులో పెట్టుకొని వాళ్ళని చాదాలని, వాళ్ళని ఒక లైన్లో పెట్టాలని అద్భుతమైనటువంటి కృషి చేసి లైన్ అప్ చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఇది జరిగిన చరిత్ర మీకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, అందరు రైతుల స్వానుభవంలో ఉన్నటువంటి మాట, ఇది వాళ్ళ సొంత అనుభవంలో ఉన్నమాట. గత 7 నెలల కింద ఎట్లా ఉండే, ఈరోజు ఎట్లా ఉన్నది ప్రతి రైతుని ఇవ్వాలంటే చెప్తారు. ఇది జరిగింది. ఈ సందర్భంలో ఒక మాట ఇక్కడ చెప్పాల్సిన అక్కర్నది, భారత రాజ్యాంగ నిర్మాతలు ఆహార కొరత దేశంలో సంభవించినప్పుడు ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసేటువంటి బాధ్యతను కేంద్రం మీద పెట్టారు. అందులో నుంచి పుట్టుకొచ్చిందే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ అన్ని దేశంలో ఎన్ని తాలూకా సెంటర్లు ఉన్నాయో అన్ని తాలూకా సెంటర్లలో సైంటిఫిక్ గోడౌన్స్ ఉంటాయి. నెలల తరబడి సంవత్సరాల తరబడి ధాన్యం నిల్వ చేయాల్సి వచ్చినా నిల్వ చేసేటువంటి సదుపాయం ఉండేది ఒక ఓన్లీ కేంద్ర ప్రభుత్వం దగ్గర, అది కూడా ఎఫ్సీఐ దగ్గర, తప్పిస్తే ఏ రాష్ట్రం దగ్గర కూడా ఉండదు, ఆ అవకాశమే ఉండదు. ఇండియాలో ఉండే ఏ రాష్ట్రం దగ్గర కూడా ధాన్యం నిల్వ చేసేటువంటి గోడౌన్స్ ఉండవు, ఉన్నా కొద్ది రోజుల కోసమే ఉంటాయి తప్ప సైంటిఫిక్ గోడౌన్స్ ఉండవు. సైంటిఫిక్ గోడౌన్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కలిగి ఉన్న ఒకటే ఒక సంస్థ, భారత ఆహార సంస్థ, దట్ ఈస్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేయాలన్నా వితౌట్ సీకింగ్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ ఎనీబడి కేంద్రం చేయగలదు, లేదు ఇథనాల్ లాంటి ప్రత్యామ్నాయ వాడకానికి పంపాలన్నా కేంద్రం డెసిషన్ తీసుకొని పంపగలదు. ఈ అధికారాలు ఇవి కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేవు, అట్లానే తెలంగాణ ప్రభుత్వానికి కూడా లేవు. ఇది కూడా స్పష్టం. అంటే రాష్ట్రం దేశంలో కరువు కాటకం అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు ఫుడ్ సప్లైకి దోకా లేకుండా చేయాలి కాబట్టి, చాలా పెద్ద జనాభా ఉన్న దేశం కాబట్టి ఈ బాధ్యత కేంద్రం మీదనే ఉంది, రాష్ట్రాల మీద లేదు. ఇక్కడ ఓ రాష్ట్రంలో బాగుండొచ్చు, ఓ రాష్ట్రంలో బాగా లేకపోవచ్చు, బ్యాలెన్స్ చేసేటువంటి అధికారం కేంద్రానికి పెట్టిండ్రు, అది వాళ్ళ దగ్గరనే ఉంది. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది దేశంలో అంటే చాలా విచిత్రంగా, ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తూ పూర్తి బాధ్యత రాహిత్యంగా మేము ధాన్యం తీసుకోము అని కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కా పెట్టేటువంటి మెలికలు తిప్పుతూ ఉంది. దీని మీద అధికారులు, సివిల్ సప్లై శాఖ మంత్రి గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు, ఇంకా అనేక పనుల నిమిత్తం వెళ్తూ ఈ పని మీద కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారు చాలా ట్రిప్పులు ఢిల్లీకి చేసినాం, చాలా కన్ఫ్యూజ్ చేసినారు. వాళ్ళు ఎంఓయూ చేస్తారు ఎఫ్సీఐ, కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుంది. ఇప్పుడు మీకు ఇచ్చిన కాగితాలలో ఉన్నాయి, మీకు ఇచ్చిన క్లియర్ సెట్స్ ఇచ్చిన 5 సెట్స్ ఇచ్చినాం మీకు ఇప్పుడు మేము. దానిలో రకరకాలుగా కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు ఎంత కూడా పెట్టడం జరుగుతూ ఉంది, ధాన్యం తీసుకోము అని చెప్పి నిరాకరిస్తున్నారు. రాష్ట్రాలు ఏం చేయలేవు ధాన్యాన్ని తీసుకొని, ఎక్కడ పెట్టాలి రాష్ట్రం,
పెట్టే వ్యవస్థ లేదు, ఎక్స్పోర్ట్ చేసే అధికారం లేదు, మళ్ళీ కేంద్రం దగ్గరకు పోవాలా? ఆ నిల్వలు పెట్టేటువంటి గోడౌన్స్ లేవు. కాబట్టి రాష్ట్రం ఏం చేయజాలదు. చరిత్ర మొత్తం చూస్తే కూడా మనం మొత్తం స్వతంత్రం వచ్చిన కాలం చెప్పేదాకా గతంలో మీ అందరు గుర్తుండే ఉంటుంది లెవీ బియ్యం సేకరణ అనేది. అప్పుడు ఆహార ధాన్యం తక్కువ ఉన్నప్పుడు రైతు వేరే చోట అమ్ముకుంటా అంటే అమ్ముకొని ఇవ్వకుండా కూడా బలవంత పెట్టి లెవీ సేకరణ అని చెప్పి చేసేది. ఖచ్చితంగా ప్రతి రైతు ప్రతి మిల్లర్ ఇంత ఇవ్వాలని చెప్పి చేసేది ఒక కాలంలో. ఇప్పుడు ఆ బాధ్యత కేంద్రం మీదనే ఉంటుంది. మొన్న ఈ మధ్య దాదాపు నెల రోజుల క్రితం ఎంత కొంచెం చిక్కు చిక్కు వస్తున్నదని చెప్పి తెలిస్తే నేనే స్వయంగా ఢిల్లీకి వెళ్ళి ఆ సంబంధిత శాఖ మంత్రి గారిని కలిసి మాట్లాడడం జరిగింది. ఎఫ్సిఐ ఎంఓయు చేయడం మీరు నిరాకరించడం మరి ఇది సరైన పద్ధతి కాదు కదా, ఒక సంవత్సరం టార్గెట్ మీరు ఎంత తీసుకుంటారో చెప్పండి మా రాష్ట్రం నుంచి, దాని ప్రకారం మేము రైతులకు కూడా చెప్తాం పంట మార్పిడి చేసుకుంటామని చెప్పిన. ఆ పంట మార్పిడి చేయించండి అని నాతో చెప్పిండి. ఆయన నాతో చెప్పడానికి మీకు ఇచ్చిన సెట్స్లో కూడా ఉంది, 3 times క్లియర్గా పంట మార్పిడి చేయించండి, పంట మార్చండి, మార్చిన పంట రైతులు వేస్తే వాళ్ళకి ఇన్సెంటివ్ కూడా ఇవ్వండి అని చెప్పి కూడా రాశారు. క్లియర్ మీకు ఇచ్చిన సెట్స్లో ఉంది తీసుకోమని చెప్పి. ఇక్కడ ఇంకో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈ బియ్యం దీనికి ఒక చిన్న కథ ఉన్నది, ఇది ప్రజలకు తెలియాలి కాబట్టి నేను చెప్తాను. ఏంది కథ అంటే వర్షాకాలంలో పండే పంటనేమో తక్కువ టెంపరేచర్ అప్పుడు పంట చేతికి వస్తుంది, అప్పుడు దానికి నూకలు కావు, మిల్లర్స్ కూడా ప్రాబ్లం ఉండదు. తెలంగాణ ప్రాంతంలో యాసంగిలో పండే పంట ఏదైతే ఉంటుందో అది ఫిబ్రవరి 20 తర్వాత ఫ్లవరింగ్ అంటే ఈంతేనే ధాన్యం వస్తుంది లేకపోతే తాళైపోతుంది. ఫిబ్రవరి 20 తర్వాత న్యాచురల్గా మన దగ్గర టెంపరేచర్స్ పెరుగుతాయి, మార్చి ఏప్రిల్ దాకా వరికోతలు జరుగుతాయి, అప్పుడు 35 degrees దాటిపోతుంది, అప్పుడు ఏమైందంటే నూక అయిపోతుంది. ఆ నూక కావద్దు, ఎక్స్పెక్టెడ్ అవుట్ టర్న్ రావాలి అంటే దేశంలో కొన్ని రాష్ట్రాలలో బాయిల్డ్ రైస్ వినియోగం ఉంది కాబట్టి దాన్ని బాయిల్ చేసి మిల్లర్స్ తయారు చేసి ఇస్తారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద కంట్రోల్ బియ్యం ఇచ్చేది ఏదైతే ఉంటుందో కేంద్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాలకు కేటాయిస్తుంది కాబట్టి వాళ్ళు బాయిల్డ్ రైస్ తీసుకునేది యథావిధిగా రాష్ట్రాలకు పంపించింది. వాళ్ళు దాన్ని తీసుకోమని నిరాకరిస్తున్నారు. అంటే తెలంగాణలో యాసంగి వరి పంట అంటే బాయిల్డ్ రైసే, మామూలు రైస్ రాదు. వస్తే అది తగ్గిపోతుంది, వర్షాకాలంతో రైస్ వస్తుంది కానీ దీనిలో రాదు. యాసంగిలో వరి పంట అంటే డెఫినెట్గా బాయిల్ చేయాల్సి వస్తుంది మ్యాక్సిమం. రైస్ పడితే ఏమైందంటే నూక ఎక్కువైపోయి బియ్యం పర్సెంట్ తగ్గిపోయి అది గిట్టుబాటు కాదు, అందువల్ల చెయ్యరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం తీసుకొని అంటున్నది. గత సంవత్సరం ఏం చేసినారు మీకు ఇచ్చిన దానిలో ఉంది, మీరు 80% బాయిల్ రైస్ ఇవ్వండి, 20% మామూలు రైస్ ఇవ్వండి, మేము తీసుకుంటాం అన్లిమిటెడ్ క్వాంటిటీ తీసుకుంటామని చెప్పి ఇక్కడ ఉండబడే ఎఫ్సిఐ జనరల్ మేనేజర్ ఆయన మన సివిల్ సప్లైస్ కమిషనర్ గారికి లెటర్ ఇచ్చాడు. 50 lakh టన్నుల బాయిల్ రైస్కు ఒప్పందం చేసి ఇచ్చారు. ఆ లెటర్ కూడా ఉంది, మీకు ఇచ్చిన దానిలో ఉంది. కానీ తీరా అయింది ఒక 24 lakh టన్నులు తీసుకొని మిగతాది మేము తీసుకోమని మెలకబెట్టారు. నేను మొన్న వెళ్ళినప్పుడు మీరు తీసుకోమంటే మరి ఇప్పుడు ఏం చేయాలా, ఆ ధాన్యం పెట్టుకోవాలా, మాకేమి వ్యవస్థ లేదు, ఎట్లా ఉంటుంది అంటే మీరు భవిష్యత్తులో మాకు బాయిల్డ్ రైస్ ఇవ్వము అని రాతపూర్వకంగా ఇవ్వండి, ఇన్ రైటింగ్ ఉన్నది మీకు ఇచ్చిన లెటర్లో ఉంది, ఇన్ రైటింగ్ ఇవ్వండి, ఇస్తేనే మీ దగ్గర ఇప్పుడు ఉన్నది తీసుకుంటాం లేకపోతే తీసుకోం, ఆ విధంగా చెప్పారు. అప్పుడు ఏం చేస్తామో మనం రైస్ పోవాలి కదా, అది 1000 crore వ్యవహారం, డబ్బులు దుమారి పెట్టి రైతులకు డబ్బులు ఇచ్చేసినాం, బ్యాంకులో ఇంట్రెస్ట్ పడతా ఉంటుంది కాబట్టి దాన్ని ఏం చేసినామంటే రైటింగ్ రాసిచ్చినాం ఆయన బలవంతం కాబట్టి. అక్కడికి ఇంకొక 5 lakh టన్నులు తీసుకోలే, మొదలు 24 lakh టన్నులు, తర్వాత మళ్ళీ 20 lakh టన్నులే తీసుకున్నారు. ఇంకొక 5 lakh టన్నులు ఇప్పుడు మిగిలింది, ఇది గత యాసంగి వడ్లే, దాని సంగతి ఇంకా తేల్చలేదు కేంద్రం, వాళ్ళ దగ్గర పెండింగ్ ఉంది ఆ ఇష్యూ. నేను చెప్పి వచ్చినా ఆయన మంచిని పరిశీలించి చేస్తా అని చెప్పిండు, అది అక్కడ పెండింగ్ ఉంది, అది ఒక భాగం. ఇప్పుడు దాని సంగతి ఏందని తెలియదు. రెండవ భాగం, ఈ సంవత్సరానికి ఎంత ఇస్తారో చెప్పండి అని అడిగింది. ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్, ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం,
24 గంటల అంబులెన్స్ సర్వీస్ తో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్ 19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్ ఆపోజిట్ బీరంకూడ కమాండ్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ 502032 సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 08455241777 మరియు 7893757770 ఆ టీకా మై బాద్ మే బాత్ కర్తా నేను ఐసా నహీ హోతా నేను ఉంటా నేను ఇదే పనిగా వచ్చినా కాబట్టి నేను రేపు కూడా ఉంటా మీరు పిలవండి మీ సెక్రటరీని పిలవండి మీ ఎఫ్సిఐ వాళ్ళని పిలవండి అందరి ముందు నేనే ఉండి మాట్లాడతాను చెప్పండి అది మాకు స్పష్టమైన అవగాహన కావాలి కన్ఫ్యూజన్లు పనికిరాదని చెప్పి తెల్లారి సమావేశం పెట్టారు పెట్టిన తర్వాత మంత్రి ఏమంటారంటే మేము ఇంత తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎంతో కొంత నిర్ణయం చేసి మీకు తెలియజేస్తాం మీకు కమ్యూనికేట్ చేస్తామని చెప్పారు ఈ రోజు వరకు ఎంత తీసుకుంటామనేది వాళ్ళు చెప్పలే ఈ సంవత్సరం పంట యాసంగి పోయిన తర్వాత ఈ సంవత్సరంలో ఈ కాలం ఆ కాలం లేదు బాయిల్ రైస్ అయితే జీరో మేము తీసుకొని తీసుకోం ఒక కేజీ కూడా తీసుకోం రా రైస్ ఎంత తీసుకుంటాం అది కూడా చెప్పలేదు ఈ కన్ఫ్యూజన్లో ఏమైంది వర్షాకాలంలో మన దగ్గర వేసిన పంట 62 లక్షల పైచిల్కి ఎకరాలలో తెలంగాణలో వరి పంట వేసినారు ఇప్పుడు కోతలు స్టార్ట్ అయింది ఇప్పుడు స్టార్ట్ అయిపోయి దాన్ని వస్తావు సరే దానికి కేంద్రం తీసుకుంటామని చెప్పారు వాళ్ళు ఎంతో కొత్త తీసుకుంటామని ఎంత తీసుకుంటామని చెప్పలే ఇప్పటికి ఈ రోజు కమ్యూనికేషన్ లేదు ఇదే తీసుకునే పరిస్థితి లేదు వాళ్ళు చెప్పే ప్రకారం అంటే సుమారు 170 లక్షల దాకా వడ్లు వస్తాయి ఒక 10 లక్షల దాకా ఇంచుమించుగా రైస్ వస్తుంది 1 crore 10 lakh రైస్ ఇప్పుడు వర్షాకాలం పంటనే రెడీగా ఉండి ఏదైతే ధాన్యం మార్కెట్లకు వస్తున్నదో కొనుగోలు కేంద్రాలకు వస్తున్నదో ఇప్పుడు రెడీగా ఉంది దాన్ని తీసుకునే దిక్కే లేదు ఇప్పుడు ఇక్కడ దానికి ఇంకా లెటర్ రాలేదు నేను మొన్న కూడా 3 డేస్ బ్యాక్ కూడా 4 డేస్ బ్యాక్ కూడా ఆ మంత్రి గారికి ఫోన్ చేస్తే నేను విదేశాలకు పోయినా నేను లేకుంటుంది మీకు 1-2 డేస్లో చెప్పేస్తాను చెప్పలేను సమాధానం లేదు లేకపోగా ఏం చేసినారు మీ దగ్గర 62 లక్షల ఎకరాలలో వరి పంట లేనట్టున్నది శాటిలైట్ పిక్చర్ చూపెడతలేదు అని మనల్ని కించపరిచే మాట మాట్లాడు నాకు కోపం వచ్చి నేను చెప్పిన ఇదేం పద్ధతి అండి మీరు తీసుకోమంటే తీసుకోమని చెప్పండి తీసుకుంటామంటే తీసుకుంటామని చెప్పండి ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మేము లేని వారిని ఉన్నట్టు చెప్తామా అటువంటి అక్రమాకి ఏముంటుంది అది ఓను మళ్ళీ మేము రికార్డ్స్ డిజిటలైజ్ చేసినాము ధరణి పోర్టల్ తెచ్చినాము ప్లస్ రైతు బంధు డబ్బులు ఇస్తాం మేము ఏ రైతుకు డబ్బులు ఇస్తున్నాం అనేది మా ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇక్కడ హైదరాబాద్లో వేస్తే వాళ్ళ బ్యాంక్ ఖాతాలకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇంత పారదర్శకంగా చేసేదాన్ని మీరు కాదని చెప్తే చాలా టూ మచ్ ఇది కరెక్ట్ కాదు అని కోపానికి వచ్చాను సరేనండి మంచిది మీ వాళ్ళని పంపమంటే మన అగ్రికల్చర్ సెక్రటరీ మన ఫైనాన్స్ సెక్రటరీ మన ఢిల్లీకి పోయి 3 రోజులు ఉండి వచ్చారు దాని మీద ఇప్పుడు ఉలుకు లేదు పలుకు లేదు ఇప్పటి సమాధానం రాలే అంటే 62 లక్షల ఎకరాలలో వచ్చేటువంటి సుమారు 1 crore 70 lakh వడ్లదే అతి గతి లేదు ఇప్పుడు రెడీగా వచ్చిన పంటది ఇది ఉన్న యథాతథమైన పరిస్థితి దీని మీద వాళ్ళు ఎట్లా మాటలు మార్చినరో ఎట్లా లెటర్లు ఇచ్చినరో ఇవన్నీ కూడా మీకు నేను 5 సెట్స్ ఇచ్చిన దానిలో హైలైట్ కూడా చేసినాం మేము ఎస్ వస్తుంది ఇప్పుడు ఆటోమేటిక్గా దానికే ఇప్పుడు ఏం లేదు ఇది ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని ఇదే ఒక ఇబ్బంది ఉంది ఒక సమస్యాత్మకంగా ఉంది ఇది ఏం తేలానో తేలాలని చెప్పి చెప్తే మనం ఇటీవల శాసనసభ సమావేశం జరిగినప్పుడు కూడా దానిలో కూడా నేను స్పష్టంగా చెప్పిన రైతాంగానికి ఇదంతా ఇప్పుడు మీకు చెప్పిన సబ్జెక్ట్ అంతా చెప్తూ నవంబర్లో మొదటి వారంలో కానీ 2వ వారంలో కానీ ప్రకటిస్తారు ప్రభుత్వం ప్రకటిస్తుంది యాసంగిలో ఏ పంటలు వేసుకోవడం ఉత్తమం అనే మాట చెప్తామని చెప్పిన అక్కడి నుంచి సమాధానం లేదు ఒకటి రెండోది బాయిల్ రైస్ అయితే తీసుకోమని చెప్పాను రెండు స్పష్టంగా ఉంది కాబట్టి వరి పంట వేస్తే ఏమవుతుంది రైతులు నష్టపోతారు అది అమ్ముడుపోదు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలదు బికాస్ కేంద్రం తీసుకోదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఏం చేయాలా తీసుకోజాలదు తీసుకోజాలన్నప్పుడు ఎటువాళ్ళం అది పోదు దానికి బదులుగా మేము గతంలో
పదిహేను ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల నుంచి నేను టూ త్రీ టైమ్స్ నేను మినిస్టర్ గారు అంతా రివ్యూల్ చేసి ఏ పంటలు వేయడానికి అనుకూలంగా ఉంటుంది శాస్త్రవేత్తలను పిలిపించి అగ్రికల్చర్ యూనివర్సిటీని పిలిపించి మాట్లాడి కొన్ని రకాల సీడ్స్ మన దగ్గర లేకపోతే కూడా దాన్ని తెప్పించినాం ఏ పంటలు అయితే వేయచ్చో ఏ పంటలు లాభసాటి ఉంటుందో నువ్వులు కానీ ఆవాలు కానీ మన పల్లికాయ కానీ ఇంకా ఇతర దాదాపు తొమ్మిది పది పంటలని వేదగినటువంటి వరి కంటే మంచి లాభం వచ్చే పంటలు కూడా ఉన్నాయి మనం ఎందుకంటే కరెంటు తెచ్చినాం నీళ్లు తెచ్చినాం భూగర్భ జలాలు పెంచినాం పెట్టుబడి ఇస్తున్నాం రైతాంగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వ్యవసాయ స్థిరీకరణ జరిగింది రాష్ట్రంలో కాబట్టి మన రైతాంగం నష్టపోవద్దు రైతాంగాన్ని కాపాడుకోవాలి అని మేము ఇతర పంటలు వేయమని చెప్పాం నిన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఇది ధాన్యం పంట దాని సేకరణ దాని చుట్టూ ఉన్నటువంటి విషయం ఒక స్పష్టమైన అవగాహనతో మేము చెప్పిన రైతులకు ఎందుకు చెడిపోయి ఎటుకాకుండా అయిపోయి గత్తరబిత్తరైపోయి ఆత్మహత్యలు చేసుకొని ఆగమైపోయిన తెలంగాణ రైతాంగాన్ని ఏడు సంవత్సరాల అవిరళ కృషి ద్వారా అనేక పటిష్టమైన చర్యల ద్వారా ఒక దరికి తెచ్చినాం మేము డెఫినెట్గా ఇవాళ గ్రామాలలో సంతోషం ఉన్నది పంటలు పండుతున్నాయి మంచిగా అద్భుతమైన పంటలు పండుతున్నాయి నీళ్లు వస్తున్నాయి కాకతీయ కెనాల్లో దాదాపు తొమ్మిది నెలల పాటు నీళ్లు పారే పరిస్థితి కళ్ళారా చూస్తూ ఉన్నాం ఇతర అనేక ప్రాజెక్టులు పారుతున్నాయి ఇట్లా చేసి పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసినాం కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులను కంప్లీట్ చేసినాం ఇవన్నీ చేసి ఒక స్థిరీకరణ చేసి ఇప్పుడిప్పుడే స్థిరపడి నిలదొక్కుని బ్రహ్మాండంగా రైతాంగం ఒక ఆశావాద దృక్పథం అయిపోతున్నారు బ్యాంకులలో లోన్లు తీసుకుంటలేరు తగ్గిపోతూ ఉంది పెట్టుబడి అందిస్తున్నాం కాబట్టి సకాలంలో టైంలీ పోతుంది కాబట్టి చిన్న రైతుకైతే బ్యాంకు పోయి లోన్ తీసుకునే అవసరమే లేకుండా పోతూ ఉంది ఆ రకంగా జరుగుతూ ఉంది ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే నిన్న మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తే ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేశాన్ని పరిపాలించేటువంటి బీజేపీ అధ్యక్షుడు చాలా బాధ్యతారహితంగా అసత్యమైనటువంటి విషయాన్ని పచ్చి అబద్ధాన్ని ఆయన చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఆయన మీరు రైతులు వరి పంటనే పండించాలి పండించండి మెడలు వంచి మేము కొనిపిస్తాం ఎవరి మెడలు వంచుతాడైనా ఆయన మెడ వంచుకుంటాడా కేంద్రం మెడ వంచుతాడా ఎవరి మెడ వంచుతాడు ఈ ఇంత దురుసుగా ఎట్లా మాట్లాడతారు నాకు అర్థం కాదు ఏం పద్ధతిలో మాట్లాడతారు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇస్తుందా మరి నిన్న నేను కూడా ఈరోజు చెప్తున్న రైతాంగానికి ఏంటంటే తెలంగాణలో సామెత ఉంటుందండి మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళొచ్చే వరకు ఇల్లు కలిపింది ఈ అడ్డదిడ్డం మాట్లాడి బాధ్యత లేకుండా మాట్లాడి అనధికారికంగా మాట్లాడి ఢిల్లీ బీజేపీమో ఇది చెప్తుంది ఈ లెటర్లు ఇస్తుంది బాజప్తా అఫీషియల్గా గవర్నమెంట్ టు గవర్నమెంట్ జరిగే కరెస్పాండెన్స్లో లెటర్స్ ఇచ్చి మేము కొనము బాయిల్డ్ రైస్ అయితే ఒక కిలో కూడా తీసుకోము అని వాళ్ళు కండిషన్లు పెట్టి రాసి డబుల్ పేమెంట్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని సతాయిస్తారు ఈయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి పూర్తి అబద్ధాన్ని పూర్తి పచ్చి తప్పును పూర్తి నిర్లక్ష్య వైఖరితో బాధ్యతారాహిత్యంగా ఏది పడితే అది మాట్లాడచ్చు మాట్లాడగలుగుతాము అనేటువంటి ఒక దీంతో ఆయన మాట్లాడాడు అది పూర్తి తప్పు ఆయనకు నెత్తి లేదు నాకు కత్తి లేదు ఆయనకేమి జిమ్మదారి లేదు బాధ్యత లేదు ఈ మాటలు చాలా మాట్లాడుతున్నాడు ఆయన చాలా రోజుల నుంచి నేను కూడా క్షమిస్తూ వచ్చిన నా తాయి మనిషి కాదు చిన్నవాడు పట్టించుకోలేదు నా మీద వ్యక్తిగతంగా అడదీయడంగా మాట్లాడినా పట్టించుకోలేదు ఏనుగుపోతుంటే ఎన్నికొక్కలు మరుగుతాయని చెప్పి వదిలిపెట్టాం కానీ మరీ టూ మచ్గా బాధ ఎక్కడ కలుగుతుంది తెలంగాణ రైతులను ఏడేళ్ల నుంచి మేము కంటికి నిద్ర లేకుండా కాపాడి ఒక స్థాయికి తెచ్చి వాళ్ళ అప్పులు కట్టిపించి వాళ్ళని గడ్డకేసి వాళ్ళు బాగుపడాలని మేము తీసుకొని పోతూ ఉంటే మొత్తం రైతాంగం యొక్క బతుకునే ఆగం చేసే విధంగా బాధ్యత లేకుండా ఏమో నీకేం కావాలి రైతులు ధాన్యం బండియాలి నువ్వు ఢిల్లీలో తీసుకోవు ఇక్కడ రోడ్ల మీద కూర్చొని ధర్నా చేయాలి నీ రాజకీయ పబ్బం గడవాలి అంతే కదా దీని అనుకున్నది ఏంది వాట్ ఈస్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్ ఇలా నేను మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రత్యేకించి నిన్న అతను స్టేట్మెంట్ ఇచ్చి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది కాబట్టి డెఫినెట్లీ నేను రైతాంగానికి చెప్తా ఉన్నా ఈ సొల్లు కబుర్లు నమ్మి ఈ పనికి మాలిన మాటలు నమ్మి వరి పంట కనుక వేస్తే దెబ్బ తింటాము ఇంకా తెలంగాణలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల
యాసంగిలో వరి పంట మనకు క్షేమదాయకం కాదు తీసుకునేటువంటి కేంద్రం చేతులు ఎత్తేస్తా ఉంది నేను తీసుకోమని నిరాకరిస్తా ఉంది కేంద్రం మొదట్ నుంచి కూడా ఆనాట నుంచి నిన్నటిదాకా రైతు వ్యతిరేకంగా పోతా ఉంది రైతు ప్రయోజనాలను కార్పొరేట్లకు అప్పజెప్తా ఉంది సంవత్సర కాలం నుంచి ఢిల్లీలో రైతులు ధర్నాలు చేస్తా ఉన్నారు ఉద్యమాలు చేస్తా ఉన్నారు రైతుల మీద కార్లెక్కిచ్చి సంపతా ఉన్నారు రైతులను కొట్టుమని ప్రోవోక్ చేసి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తులు కేంద్ర మంత్రులు కార్లెక్కిచ్చి సంపుతారు ముఖ్యమంత్రులను దాడి చేయమని చెప్తారు అంటే ఎంత దూరమైనా పోయి రైతులను వీళ్ళు తొక్కివేసి అణచివేసే పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైఖరి స్పష్టంగా తెలుస్తున్నది కాబట్టి రేపు మనకు కూడా ఇదే పరిస్థితి సంభవిస్తుందని చెప్పి నిన్న మంత్రి గారు చాలా బాధ్యతతోని చాలా స్పష్టంగా రైతులను కాపాడుకోవాలని ఉద్దేశంతో ఇంత దూరం తీసుకొచ్చి ఇంత మంచి పెట్టుబడి ఇచ్చి కరెంట్ ఇచ్చి మాకేమో బాధ్యత ఉంది ఈ రాష్ట్రాన్ని తెచ్చినాం మేము రైతాంగాన్ని ఒక దరికి తెచ్చినాం వ్యవసాయాన్ని ఒక దరికి తెచ్చినాం ఇలా సంతోషంతో ముఖాలు వెలుగుతున్నాయి కాబట్టి ఏడేండ్లు చాలా మేము సహనంతో ఉన్నాం వీళ్ళు అడ్డదిడ్డంగా మాట్లాడినా పిచ్చి పిచ్చిగా మాట్లాడినా అహంకారపూరితంగా మాట్లాడినా చాలా దురుసుగా మాట్లాడినా వాళ్ళ స్థాయిని మించి మాట్లాడినా క్షమించినాం ఊరుకున్న మేము వదిలిపెట్టినాం కానీ రైతాంగం జీవితంతోనే ఆడుకుంటాము మా చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ రైతులు ఏమైనా పర్వాలేదు పంటవాడిచ్చి వాళ్ళు మునిగినా పర్వాలేదు కానీ మేము మాత్రం సొలుపురాన మాట్లాడుతూనే ఉంటాం అడ్డం పొడుగు మాట్లాడుతూనే ఉంటాం అనే పద్ధతిలో మాట్లాడినారు కాబట్టి నేను ఇలా రియాక్ట్ అయ్యి ఇది చెప్పాల్సి వస్తున్నది రైతాంగాన్ని హెచ్చరించుకోవాలి రైతాంగాన్ని కాపాడాలి కాబట్టి చెప్తా ఉన్నాను డెఫినెట్లీ 100% వీళ్ళు చెప్పేది తప్పు మొత్తం ఇంకొక విషయం కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఇది వ్యవసాయానికి సంబంధించి ఎస్ డెఫినెట్గా నేను రైతులకు మనవి చేస్తూ ఉన్నా ఏడేళ్ళు మిమ్మల్ని కాపాడింది ఎవరో మీకు తెలుసు మీకు మంచి కరెంట్ ఇచ్చేది ఎవరో మీకు తెలుసు ఎరువులు సప్లై ఎట్లా జరుగుతుందో మీకు తెలుసు మీకు ఇలా ధాన్యం అక్కరబడ్డప్పుడు ఎట్లా కొనుగోలు చేసినామో మీకు తెలుసు మీరు నష్టపోవద్దని మీకు ఇబ్బంది కావద్దని మీరు మునిగిపోవద్దని అనవసరంగా కేంద్రం కొనినటువంటి ధాన్యాన్ని పండించి దెబ్బతినవద్దని మళ్ళా తెలంగాణ రైతులకు దుస్థితి రావద్దని మేము ఈ మాట చెప్పినాం నిన్న మంత్రి గారు చెప్పిన మాట ఎందుకు చెప్పిండు ఆయన అక్కడ నుంచి జవాబు లేదు వర్షాకాలం పంటకే తీసుకుంటారా తీసుకురా తెలియదు అయినా మేము కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినాం ఎట్లనే చేసి ఫైట్ చేద్దాం కాదంటే ఇంకేదైనా చేద్దాం కానీ రైతులు మాత్రం నష్టపోనియద్దు ఈ వర్షాకాలంలో వండిన పంట కొననైతే కొందాం తర్వాత చూద్దామని చెప్పి ధైర్యం చేసి మేము కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తాం కొనుగోలు కేంద్రాలు పెట్టాలని ధర్నా చేస్తారు వీళ్ళే ఎక్కువ పెట్టాలని చెప్పి ఢిల్లీలో ధాన్యం కొనరు వీళ్ళే మళ్ళీ ఇప్పుడు యాసంగిలో పంట ఏమని చెప్పి బాధ్యతారహితంగా చెప్తారు వీళ్ళే అంటే ఏంది ఇది దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా ఇది బాధ్యత కలిగిన ముచ్చటైనా మాట్లాడే ప్రతి విషయంలో కూడా ఇదే మోసం ప్రతి మాటలో కూడా ఇదే ఒక అహంకారంతో కూడుకుని ముచ్చట చాలా చూసినాం ఇట్లా పెట్రోల్ డీజిల్ ధరలనేయండి పెట్రోల్ డీజిల్ ధరలు అద్భుతమైనటువంటి పద్ధతిలో అబద్ధం చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఎస్ 14లో వీళ్ళు అధికారానికి వచ్చినాడు క్రూడ్ ఆయిల్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో 105.52 రూపీస్ ఉంది యుఎస్ డాలర్స్ $105.52 ఇయాల క్రూడ్ ఆయిల్ ధర $83 ఉంది బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి నేటి వరకు ఏ ఒక్క సంవత్సరం కూడా 105ను మించి పోలే $105 దాటలే ధర మనందరికీ తెలిసి మనం వార్తలు చూసినాం ఆయిల్ ప్రైజెస్ క్రాష్ అయిపోయి ₹30 పోయింది ఒకసారి అయితే $30 పోయింది బ్రెజిల్ దేశం దెబ్బతిన్నది రష్యా ఎకానమీ దెబ్బతిన్నది అవన్నీ కూడా మనం చూసినాం అయినా వీళ్ళు అంతర్జాతీయ విపణులు పెరిగింది అని అబద్ధం చెప్పి మోసం చేసి రెండు మోసాలు చేసింది కేంద్ర ప్రభుత్వం ఒకటి పెరగని అంతర్జాతీయ ధరలు పెరిగినాయి అని అబద్ధం చెప్పింది ప్రజలకు దేశానికి నంబర్ 1 నంబర్ 2 పెంచే పద్ధతి వాస్తవానికి ఏంటంటే సుంకం పెంచాలి అది పెంచకుండా దాన్ని సెస్సు రూపంలో కన్వర్ట్ చేశారు రాష్ట్రాల వాటా ఎగ్గొట్టడానికి ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేస్తే ట్యాక్స్ పెంచి చేస్తేనేమో ఆటోమేటిక్గా డివైజ్ పూల్లోకి పోతుంది రాష్ట్రాలకు 41% వాటా ఇవ్వాలి రాష్ట్రాల వాటా ఎగ్గొడుతూ రాష్ట్రాల నోరు కొడుతూ దాని పేరు సెస్సు కింద మార్చి సెస్సు వసూలు మొదలుపెట్టారు అనేక లక్షల కోట్ల రూపాయలు ఇలా ఏపీ చీఫ్ మినిస్టర్ గారు అయితే పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు చేసి ఏం చేసిండ్రు
భయంకరంగా పెంచేశారు. ఆ రోజు 77 రూపాయల పెట్రోల్ ధర ఉంటే 114.49 రూపాయలు చేశారు. 77 రూపాయల నుంచి 114 రూపాయలు చేశారు పెట్రోల్ ధర. డీజిల్ ధర 68 రూపాయలు ఉంటే 107 రూపాయలు చేశారు. 107 రూపాయలు 40 పైసలు చేసి ఈ పెరుగుదల మీద వచ్చిన మొత్తం డబ్బు రాష్ట్రాల నోరుగొట్టి వాళ్ళే తీసేసుకున్నారు. సెస్ రూపంలో మార్చేసి ట్యాక్స్ రూపంలో పెట్టకుండా ఇటు రైతులకు ప్రజలకు మోసం, ప్రజల మీద భారం వేయడం, అబద్ధాలు చెప్పి వేయడం, అంతర్జాతీయ మార్కెట్లు పెరగకపోయినా కానీ పెరిగిందని చెప్పడం, పచ్చి తప్పు పచ్చి మోసం, ప్రజలను మోసగించడం, రెండవది రాష్ట్రాల వాటా ఎగ్గొట్టడం సెస్ రూపంలోకి మార్చి ఈ రెండు పనులు చేసి పెంచి ఇప్పుడు ఏం జరిగింది? మన జరిగిన ఉప ఎన్నికలలో ప్రజలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు, కొట్టు కొట్టారు. ఇప్పుడు 4 రాష్ట్రాల ఎన్నికల్ని అక్కడి కోసం కంటి తుడుపు చర్య కింద ఐవాష్ కింద ఒక 5 రూపాయలు పెట్రోల్ మీద డీజిల్ మీద ఎంత 10 రూపాయలు తగ్గించి ఇదేదో మేము ఘనకార్యం చేసినాం. పెంచింది కొండంత, తగ్గించింది పిసరంత. కొండంత పెంచి పిసరంత తగ్గించి ఇంకా ఈ గొప్పతనానికి మేము చేసిన గొప్పతనానికి మేము చేసిన మోసానికి మీరు రాష్ట్రాలు కూడా తగ్గించండి. మేము ధర్నాలు చేస్తాం, ఎవరు ధర్నా చేయాలా? ధర్నా మీరే అన్నా మేం చేయన్నా? నేను ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర బీజేపీని సెస్ విత్డ్రా చేసుకోండి మొత్తం. కమాన్ విత్డ్రా సెస్. 105 రూపాయలు దాటనే లేదు. ప్రజల మీద భారం వేయద్దంటే, మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే డెఫినెట్గా మీరు 77 రూపాయలకి పెట్రోల్ ఇవ్వచ్చు. ఎలా 2014 రేట్కి ఇవ్వచ్చు? పెరగలే. మీరు పెంచారు, ప్రజల మీద మీరు భారం వేశారు. సైమల్టేనియస్లీ రాష్ట్రం ఒక పైసా పెంచలే. ఆనాడు ఎంత ఉందో మేము అధికారంలోకి వచ్చినాడు వ్యాట్, మేము పెంచగలిగే ఒక వ్యాటే. వ్యాట్లో మేము ఒక నయా పైసా, రూపాయి కాదు నయా పైసా కూడా పెంచలే. పక్కనున్న ఏపీ అన్న కనీసం వాళ్ళు రోడ్ చేస్తా అని చెప్పి ఒక రూపాయి తీసుకుంటారు, కానీ మేము రూపాయి కాదు పైసా కూడా తీసుకోలే. ఒకటి మీరు పెంచిండ్రు, రెండు మేము రాష్ట్రం పెంచలే. ఇలా మమ్మల్ని తగ్గించి మేము ఎట్లా మాట్లాడతావు? ఏ నైతికత్వం మాట్లాడతావు? అంటే అడ్డం పొడువు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు ఏదైనా సరే మాట్లాడచ్చని చెప్పి ఒక అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు. మితిమీరి అతిమీరి అడ్డదిడంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇక్కడ ఒకటే మాట మనం చేసేది ఏంటంటే, నన్ను వ్యక్తిగతంగా నిందించినా నేను పడ్డా. ఇదే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చాలా చిల్లరగా, చాలా నీచంగా, చాలా దారుణంగా కేసీఆర్ను జైలుకు పంపిస్తాం, మా వ్యూహం మాకు ఉంది, మా జాతీయ అధ్యక్షుడు చెప్పిండు నాకు అని బహిరంగ ప్రకటనలు చేసిండు. అయినా మేము కేర్ చేయలే, ఏనుగోంగా ఎన్ని కుక్కలు మరుగుతాయి అనుకుని నన్ను జైలుకు పంపిస్తావాను బలుప అహంకారమా? ఏం కన్ను నెత్తికొచ్చినాయా? ఎవరితో మాట్లాడుతున్నావు? అనురోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. తప్పులు చేసేది మీరు, ప్రజల మీద భారం వేసేది మీరు, రైతులను మోసం చేసేది మీరు, రైతులు పండించే ధాన్యాన్ని కొనంది మీరు. మీ అసమర్థతను, మీ తెలివి తక్కువతనాన్ని, మీకు పరిపాలించలేని శక్తి లేనితనాన్ని ఇలా రాష్ట్రాల మీద రుద్ది రాష్ట్రాల ముఖ్యమంత్రులను జైలు పంపుతావాను, ముడతావా కేసీఆర్ను? ముట్టు చూడు బిడ్డ, టచ్ చేసి చూడు కేసీఆర్ను.
కేసీఆర్ జైలుకి పంపి నువ్వు ఇక్కడ బతికి బట్టగాడి తిరుగుతా అనుకుంటున్నావా? ఏమి మేము చేతులు ముడుచుకో కూర్చున్నాం అనుకుంటున్నావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చునా? ఇష్టం వచ్చిన ప్రచారాలు చేయొచ్చునా? సోషల్ మీడియాలో ప్రచారం, బయట ప్రచారం అన్ని అబద్ధాలు అన్నిటికండి. మేమేదో డబ్బులు ఇస్తే మేము డైవర్ట్ చేసినట్టు మాట్లాడడం, ఇచ్చిన డబ్బులు మిమ్మల్ని దాదే తెలంగాణ అయ్యేలా, అది నేను చెప్తలేను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఇట్స్ నాట్ మై స్టేట్మెంట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్స్లో ది బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్ ఈస్ తెలంగాణ అని చెప్పింది. మేమిచ్చే డబ్బుల మీద మీరు నడుపుతారు ఢిల్లీ, మీరు ఇచ్చే డబ్బుల మీద మేము నడపలేము. మొత్తం మీద ఈ ఏడేండ్లలో, గతించిన ఏడేండ్ల కాలంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన సొమ్ము కేవలం 42,000 కోట్ల రూపాయలు, ఓన్లీ 42,000 crores. అది అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టు మనకు వచ్చింది. మెయిన్గా దానిలో రెండు మూడు స్కీమ్లే ఉంటాయి. ఒకటి నరేగా, రెండవది ఎన్ఆర్హెచ్ఎం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, మూడవది సర్వశిక్ష అభియాన్ అని ఎడ్యుకేషన్. ఇంతకు మించి రావు డబ్బులు. ఒక్కరోజు కూడా ఒక రూపాయి ఇవ్వలేదు. స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారంగా 450 కోట్లు మనకు రావాలి బీఆర్జీఎఫ్ ఫండ్స్, బ్యాక్వర్డ్ రీజన్ డెవలప్మెంట్ ఫండ్స్ ఎగ్గొట్టినరు. అవి తీసుకొని రారు వీళ్ళు, అవి మాట్లాడరు, దాని గురించి మాట్లాడరు. మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద పెద్దంతరం చిన్నంతరం లేకుండా కళ్ళు నెత్తికెక్కి ఎంత పడితే అంత మాట్లాడి, మేము ఎందుకంటే రాష్ట్రం కొత్తగా తెచ్చుకున్నాం, ఎందుకు మనకు పెద్ద కేంద్రంతో అంత పెద్ద అప్ఫ్రంట్ కన్ఫ్రంటేషన్, ఎందుకు ఒక పద్ధతిగా రాష్ట్రాన్ని సెటిల్ చేసుకుందామని మేము ఓపిక వహించి సంయమనం వహించి కేంద్రం సహకరించకున్నా 5 సంవత్సరాలు హైకోర్టు విభజన చేయలే, ఎందుకు చేయలేదు నేను అడుగుతా ఉన్నా, ఏం కారణం చేసి చేయలేదు? మీది అసమర్థ ప్రభుత్వం కాదా? వై డిడ్ నాట్ యూ సపరేట్ ది హైకోర్టు ఫర్ 5 లాంగ్ ఇయర్స్? వాట్ వాజ్ ద ఇంటెన్షన్ బిహైండ్ ఇట్? రాష్ట్రం వస్తుంది, రాష్ట్రానికి నీళ్ళ వాటర్ రావాలి. మేము అడిగినాం కేంద్ర ప్రభుత్వాన్ని, అడిగే అధికారం మాకుంది కాబట్టి అడిగినాం. సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ రిఫర్ చేయండి, మాకు వాటర్ తేల్చాలని చెప్తే ఈరోజు తేల్చరు. ఏం కారణం? మీ అసమర్థతనా, మీ అవివేకమా, మీ తెలివి తక్కువతనమా, మీ చేతగాంతనమా? అది చేత కాదు, మీకు అది మాట్లాడేది లేదు. బీఆర్జీఎఫ్ ఫండ్స్ 450 కోట్లు రావాలి, దాని గురించి మాట్లాడేది లేదు. చట్టం ఉంది, నవోదయ పాఠశాలల చట్టం ఉంది. ఇప్పటికీ 50 దరఖాస్తులు ఇచ్చిన ప్రధానమంత్రికి నేను, 50 కొత్త జిల్లాకు ఒక నవోదయ పాఠశాల పెట్టి తీరవాలి కేంద్ర ప్రభుత్వం అని చట్టం ఉంది. ఇది యాక్ట్ ఉందండి, మీరు యాక్ట్ కింద మాకు ఇవ్వాలి ధర్మం అని చెప్పి కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాల ఏమంటే ఒక్కటి కూడా ఇవ్వలే. నో 157 కళాశాలలు, మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒకటి ఇవ్వలే, నాట్ ఈవెన్ 1. ఎలా ఉన్నారు ఈ బీజేపీ నాయకులు? ఇక్కడ నుంచి ఉన్న కేంద్ర మంత్రి ఎక్కడ వండుకున్నాడు? ఇక్కడ నుంచి ఉన్న ఎంపీలు ఎక్కడ వండుకున్నారు? వాట్ ఇస్ యువర్ ఆన్సర్? ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు. ఇప్పుడు మేము పెడతాం ధర్నాలిగా, ఎస్, ఉత్తర భారతంలో రైతులు ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళకి అండగా నిలుస్తాం, రైతు వ్యతిరేక చట్టాలు మొత్తం విత్డ్రా చేసుకోవాలి, ధర్నా చేస్తాం డెఫినెట్గా, సీరియస్గా కొట్లాడతాం. పెట్రోల్ మీద పెంచినటువంటి సెస్సులు, పెట్రోల్ డీజిల్ మీద వెంటనే విరమించుకోవాలి. మిమ్మల్ని పండనీయం నిల్వనీయం. తెలంగాణలో పండించే వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి. దమ్ముంటే ఈ రాష్ట్ర అధ్యక్షుడు నోటి మాటలు సొల్లు పురాణాలు మాట్లాడడం కాదు, పోయి తీసుకొని రా ఆర్డర్ను, నేను నిలబడేపిస్తా వరి ధాన్యం. 70-80 లక్షల ఇప్పుడు వరి ధాన్యం వేసే అవకాశం ఉంది తెలంగాణకు, అద్భుతమైన ఉత్పత్తి వస్తూ ఉంది. రైస్ మిల్లర్లు కూడా వాళ్ళ కెపాసిటీ పెంచుకున్నారు, తీసుకురాను వాటర్. నువ్వు కేంద్రం వడ్లు తీసుకుంటా అంటే కేసీఆర్ వద్ద అంటుండా, ఏం చెప్తున్నావు నువ్వు? ఎంత బాధ్యత రహితంగా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడవచ్చును, అట్లా మాట్లాడి తిరుగుతా అనుకుంటున్నావు తెలంగాణలో? కేసీఆర్ బతుకుండగానే తెలంగాణ రైతులు నాగం చేస్తావా? నీ సొల్లు పురాణంతో చేయగలుగుతావా? దా నువ్వు కొంటాను, నిన్న మాట్లాడినావు కదా మెడలు వంచుతాను, నీ మెడలు నేను వంచానా? మరి నీ మెడలు వంచులుగా ఇరుస్తాం, డబ్బున ఒక రైతుల ధాన్యం తీసుకోకపోతే.
ఇస్తావా ఆర్డర్? నీ పార్టీ అధికారం ఉంది కదా ఢిల్లీలో, తీసుకొని రా, వారం లోపల తీసుకురా. అడ్డం పొడు మాట్లాడడం కాదు కదా, నీకు దమ్ముంటే నిన్న రాత్రి కూడా మాట్లాడాను నేను. ఒకవైపునేమో పంటల మార్పిడి చేయించండి, వరిధాన్యం వేయించకండి అని రాతపూర్వకంగా ఇస్తారు, మీకు ఇచ్చిన సెట్లలో ఉంది, దయచేసి మీరు చూడండి. అది ఆన్ ద అదర్ హ్యాండ్ వరిధాన్యం వేయమంటావు నువ్వు అంటావు, ఢిల్లీ బీజేపీ వరిధాన్యం వేయొద్దంటది, ఇక్కడ సిల్లీ బీజేపీ వరిధాన్యం వేయాలంట. ఏది కరెక్టు? ఢిల్లీ బీజేపీ కరెక్టా, ఇక్కడ సిల్లీ బీజేపీ కరెక్టా? వాట్ ఈజ్ రైట్? నేను మాట్లాడినా వ్యవసాయ శాఖ మంత్రి గారు, నేను కూర్చొని ఇది ఏం స్టేట్మెంట్ నాకు అర్థం కాదు. ఈ దరిద్రుడు ఇట్లా ఇచ్చాడు, ఇదిగో బాధ్యత ఉందా, బరువు ఉందా, అసలు ఏం నాకు అర్థం కాదు తమాషా అని చెప్పి అడిగితే మాట్లాడితే. నేను కేంద్ర మంత్రిని అడిగినాను నిన్న, ఏమండి మరి నువ్వు నాకు స్వయంగా ఇట్లా చెప్పినవు, మార్చమని చెప్పినవు, నాతో రాయించుకున్నావు, బాయిల్డ్ రైస్ ఒక కిలో కూడా ఇయ్యమని చెప్పి ఇంకో 5 లక్షలు నిదన్న పెండింగ్ పెట్టుకున్నావు, ఈ సంవత్సరం టార్గెట్ ఏమంటే ఇస్తలేదు, ఇంకా తెలిసలేదు. మరి మీ అధ్యక్షుడు వరి మాత్రమే పండించండి, ఎట్లా కొనరో చూస్తాం, ఎవరు కొంటారు, నువ్వా నేను కొనేది అని అడిగిన నేను. నేను ఐసా కాయసా బోల్తే బోలే, ఇలా పేపర్లలో వస్తే తెప్పించుకొని చూడమని చెప్పింది. ఎలక్ట్రానిక్ మీడియాలో ఆల్రెడీ వచ్చింది, నువ్వు తెప్పించుకొని చూడు, పేపర్లు తెప్పించుకొని ఎలా మీ ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకోండి, ఏం మాట్లాడో అని అడిగినాం. నేనేమంటున్నా అంటే నువ్వు తీసుకురా ఆర్డర్ తీసుకురా, కేంద్రం కొంటా నేను వద్దంటున్నా. యాసంగిలో వరి పెట్టుకునే అవకాశం డిసెంబర్ ఎండింగ్ దాకా ఉంటుంది. నేను తెలంగాణ రైతాంగానికి ఒకటే మనవి చేస్తా ఉన్నా, డిసెంబర్ చివరి దాకా కూడా మనం వరిధాన్యం పెట్టుకోవచ్చు. ఈ సిల్లీ బీజేపీ దొంగ బీజేపీ ఆర్డర్ ఇస్తుందా? ఈ ఆర్డర్ తీసుకురా, 1.5 కోటి టన్నులు తీసుకుంటాం బాయిల్ రైస్ అని చెప్పి తీసుకురా. మొత్తం నేనే సీడ్ సప్లై చేపించి బ్రహ్మాండంగా నేనే పంట వేపిస్తాను నిలబడి, అన్ని జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు నిలబడి బ్రహ్మాండంగా పొలాలు చేపిస్తాం, కావాల్సినంత పట్టేంత వాటర్ని ఫుల్ పవర్ సప్లై చేస్తున్నాం, పెట్టుబడి ఇస్తున్నాం రైతాంగానికి, మేమే వేయిస్తాం మరి పంట తీసుకురాను. అంటే ఏమన్నట్టు ఇది? బాధ్యతారహితంగా ఇష్టం వచ్చినట్టు సొల్లు పురాణం మాట్లాడుకుంటా, అబద్ధాలు ప్రచారం చేసుకుంటా, మేము ఇట్లా తిరుగుతామంటే ఇప్పటిదాకా చెల్లింది. బట్ నౌ యూ విల్ ఫేస్, వర్షాకాలం ధాన్యం తీసుకునేదాకా నిద్ర పోనీయం, యాసంగి పక్కకు పెట్టు, కేంద్ర ప్రభుత్వాన్ని నిద్ర పోనీయం, ఇక్కడ వీళ్ళని కూడా తిరగనీయం బజార్ మీద. మేం చేస్తాం ధర్నా, మీ ధర్నా సంగతి ఏందో, మెడలు ఎవరు ఇవ్వంచాను, నీ ఇవ్వంచానా, నా ఇవ్వంచానా, ఎవరు ఇవ్వంచాను, ఏ ప్రభుత్వాన్ని ఇవ్వంచాను, ప్రజల ముందు పెడతాం బజార్లు. చాలా ఇష్యూలని, ఇంకా చాలా అనేకమైన ఇష్యూల్ని ఇన్ని రోజులందుకన్నా మేము ఒక మర్యాదగా పద్ధతిగా కొత్త రాష్ట్రం కాబట్టి దీన్ని షెడ్యూల్ చేసుకుందాం అని చెప్పినాం. అన్ని ఉల్టాపల్ట మాట్లాడతారు, ప్రతి విషయానికి ఉల్టాపల్ట మాట్లాడు, ప్రతి విషయానికి అబద్ధాలు చెప్పడం. మీకు చేత కాదు, మీరేం చేయలే, మేము కమిట్మెంట్ ఉన్నవాళ్ళు, మీ రాష్ట్రం తెచ్చిన వాళ్ళు. ఎస్, మేము దళిత బంధు పథకం తెచ్చినాం, 100కు 100% దాన్ని అమలు చేస్తాం, మాకు చిత్తశుద్ధి ఉంది, ఇట్స్ అవర్ ఎజెండా. స్పష్టంగా చెప్పిన ఉప ఎన్నిక రాగానే దొంగ మాటలు మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు పిలడం, ఇష్టమొచ్చిన పద్ధతులు ఎవరం పడితే వాళ్ళను ఏది పడితే అది మాట్లాడడం, ప్రజలను తప్పుదారి పట్టేయడం. ఇన్ని రోజులు మీ ఆటలు చెల్లినాయి బిడ్డ, మీ నోటికొచ్చినట్టు కూర్చున్నారు కారుకూతలు. దళితుల కోసం గిరిజనుల కోసం పెట్టినటువంటి అట్రాసిటీ చట్టాన్ని పట్టుకుని ఒక విధవ లొటపీస్ చట్టం ఉంటాడు. ఎవరు లొటపీస్? చట్టాలు గౌరవం లేదు, కోర్టు గౌరవం లేదు, దళిత గిరిజన ప్రజలంటే భయం లేదు మీకు? నేను తమాషా ఇస్తున్నారా ఈ రాష్ట్రంలో? ఏమో మీ అరాచకమా? ఏం చేసింది మీరు? ఏ వర్గం ప్రజలకు చేసినారు? మీ 7 ఏళ్ల పరిపాలన ఈ దేశానికి ఉరగబెట్టింది ఏంటి? ఒక్క మంచి పని ఉందా మీ కేంద్రం చేసిన, ప్రభుత్వం చేసిన మంచి పని? ఒక్కటి. మీరు దళితులకు చేసిండ్రా, గిరిజనులకు చేసిండ్రా, బీసీలకు చేసిండ్రా, రైతులకు చేసిండ్రా, నిరుద్యోగ యువకులకు చేసిండ్రా? ఒక్క మాట మీద నిలబడ్డరా? 15 లక్షలు ఇస్తామని ఇచ్చిండ్రా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిండ్రా? ఎస్, ఐఎమ్ క్వశ్చనింగ్ యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, ఐఎమ్ క్వశ్చనింగ్ ఏ మాట మీద నిలబడ్డరు మీరు? సందర్భం వచ్చినప్పుడల్లా భావోద్వేగాలు రెచ్చగొట్టడం, అయితే అంతర్జాతీయ సరిహద్దు భావోద్వేగాలు రెచ్చగొట్టాలి, లేకపోతే మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టాలి, ఓట్లు దండుకోవాలి, ఇదా రాజకీయం? ప్రజలతో తిలగాటమాడే పద్ధతి ఇదా? ఇలా మొత్తం నాశనం పట్టిన దేశాన్ని, దేశ జీడిపి మంట కలిసిపోయింది,
ఫుడ్ సెక్యూరిటీ నాశనం అయిపోయింది. నేపాల్ కన్నా బంగ్లాదేశ్ కన్నా పాకిస్తాన్ కన్నా తక్కువ ఉంటుందా ఇండియా జీడిపి? ఎవరి ఘనకార్యం ఇది? ఎవరి తప్పిది? మీకు చేతగాక వ్యవహారం చేయరాక అడ్డగోలు ట్యాక్సులు పెంచి ప్రజల మీద భారం పెంచుకుంటా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను ఊడబీకి ప్రైవేటైజ్ చేసి ఎంత అద్భుతమైన సంస్థనండి ఎల్ఐసి. ఎల్ఐసి లాంటి సంస్థను ఎందుకు ప్రైవేటీకరించాలా? కేంద్ర ప్రభుత్వానికి 30-40 లక్షల కోట్లు ఇస్తారు వాళ్ళు డబ్బులు, మీ బడ్జెట్లో భాగంగా ఉంటుంది అది. అటువంటి బ్రహ్మాండమైన సంస్థలను నిర్వీర్యం చేసుకుంటూ మీరా మాట్లాడే ఎన్ని రకాల ఒత్తిడి పెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలను? మీరు ప్రతి బావి కాడ రైతు కాడ మీటర్ పెట్టమని చెప్తున్నారు. నేను రెసిస్ట్ చేస్తా ఉన్నాను, నేను పోరాటం చేస్తా ఉన్నాను 2 సంవత్సరాల నుంచి. ఎందుకు పెట్టాలో మా రైతాంగాన్ని మేము ప్రీగించుకుంటాం, డబ్బులు మేము కట్టుకుంటాం, బిల్స్ మేము పే చేస్తామంటే కూడా నో 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 పెట్టాలి. లేకపోతే ఆర్ఈసి ద్వారా పిఎఫ్సి ద్వారా మీకు వచ్చే రుణాలు బంద్ చేయిస్తాం అని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇవన్నీ వాస్తవాలు. ఇప్పుడు తగులుకుంటాం, ఇక మాట్లాడతాం. మీ చరిత్ర ఏందో, మా చరిత్ర ఏందో, ప్రజలకు మీరేం చేసినారో, మేమేం చేసినామో ఇప్పటిదాకా అలో చేసినాం మేము. బట్ నౌ నో, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వెంబడబడతాం, ఇక్కడ ఉండే బీజేపీ వెంబడబడతాం. ఈ సమస్యలకు ఎవరు జవాబు చెప్పానో, ఎవరు బాధ్యత వహించానో, ఈ రైతుల ధాన్యం సంగతి ఏందో, మిగతా పెండింగ్ ఏమి ఇచ్చానండి? స్టేట్ రియార్గనైజేషన్ యాక్ట్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తలేరు. ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వాలన్నో ఇవ్వం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలన్నో ఇవ్వం, కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలా ఇవ్వం. ఏ ఒక్క పని ఒక్కడన్నుందా పని? ఈ సోకాలు బీజేపీ అధ్యక్షుడు కానీ ఇంకోడు కానీ ఇంకోడు కానీ ఇక్కడున్న కేంద్ర మంత్రి కానీ 10 రూపాయలు పనిచేసినరా తెలంగాణ? 10 రూపాయలు ఏ పని చేసిన మీరు? ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఇచ్చినరా? నీతి ఆయోగ్ చెప్పింది మిషన్ కాకతీయ మంచి ప్రోగ్రామ్ 24,000 కోట్లు ఇవ్వండి. మిషన్ భగీరథ మంచి ప్రోగ్రామ్ ఇవ్వని నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది. సింగిల్ నా యాపై సేపలు 24,000 కోట్లు కాదు, 24 రూపాయలు కూడా ఇవ్వాలి. మా నీటి వాడ వదిలుతారు, హైకోర్టు పెండింగ్లో పెడతారు, 5 ఏళ్ళు కొట్లాడిన తర్వాత ఇస్తారు, ఎస్ఆర్సీ యాక్ట్లో ఉన్నవి తేల్చారు, ఉల్టా మళ్ళీ మీదే మాట్లాడతారు. ఇక్కడ మెడల్ వస్తారా? మీరు ఎవరు మాట్లాడతారు? మీ మెడల్ మేము మీ మెడల్ ఇరుస్తాం బిడ్డ, జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా? పిచ్చికూతలు కూస్తే ఇన్ని రోజులు ఏదో క్షమించిన మిమ్మల్ని మేము వదిలిపెట్టినాం, మాకు చేతగాక కాదు. అడుగు అడుగున మిమ్మల్ని తరిమి కొట్టగలుగుతాం. మాకున్న క్యాడర్కు, మాకున్న లెక్కకు, మాకున్న శక్తికి, ఎస్ వీఆర్ వెరీ పవర్ఫుల్ పార్టీ హియర్ డెఫినెట్గా. టుడే వీఆర్ 103 ఎమ్మెల్యేస్ ఉన్నాం. మా మిత్రపక్షం ఒక మజ్లిస్ పార్టీ ఉంది, 110 ఎమ్మెల్యేలు ఉన్నాం మేము. 119లో మమ్మల్ని ప్రజలు నామినేట్ చేసి వచ్చినాం మేము. మాకు ఎవడో ఢిల్లీకి వెళ్ళి నామినేట్ చేస్తే రాలే. వీఆర్ నామినేటెడ్ బై ది పీపుల్ ఆఫ్ తెలంగాణ, బై ద ఫార్మర్స్ ఆఫ్ తెలంగాణ. నౌ టుడే ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ ఐఎమ్ డిమాండింగ్ ద యూనియన్ ఫుడ్ మినిస్టర్ టు డిక్లేర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ. ప్లీజ్ సే వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు టేక్, వాట్ ఈస్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు టేక్. తెలంగాణ రైతాంగాన్ని మీరు మోసం చేయవద్దు. మేము రైతులను కడుపులో పెట్టి కాపాడుకుంటున్నాము. మీ చిల్లర రాజకీయాల కోసం వాళ్ళ బతుకులు నాశనం చేస్తామంటే చూస్తూ ఊరుకోడు కేసీఆర్. మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బాధ్యతారహితంగా మాట్లాడతామంటే మీ మెడల్ ఇస్తాం, జాగ్రత్త. ఎస్ డెఫినెట్గా నాలుగే ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అడ్డగోలుగా మాట్లాడడం. వట్టిగానే ప్రాజెక్టులలో అవినీతి జరిగింది. ఎక్కడ జరిగింది? దా పెట్టు కేసు నీ దమ్ముంటే. ఎస్ కండక్ట్ ఎంక్వైరీ, వీఆర్ రెడీ. వాట్ రబ్బిష్ యూఆర్ టాకింగ్ ఆన్ ద స్ట్రీట్స్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, కుక్కలు మురిగినట్టు మురుక్కుంటా, చట్టాలను మాట్లాడుకుంటా, మనుషులను మాట్లాడుకుంటా, అడ్డగోలు ప్రచారాలు చేసుకుంటా, ఇంకా సహించాం, జాగ్రత్త, బీ కేర్ఫుల్. మేము ఉద్యమాలు చేసిన వాళ్ళం, మహామహా రాకాసులతో కొట్లాడిన వాళ్ళం. ఈ గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం. తమాషా చేస్తున్నారా ఈ రాష్ట్రంలో? వాట్ ఈస్ దిస్? ఇప్పటిదాకా మేము ఎందుకన్నా మంచి పద్ధతిలో పోయినాం. నేను ప్రధానమంత్రి కూడా చెప్పిన, మీరు చేయాల్సినవి చేస్తే లేరు, అయినా మేము మీకు కోఆపరేట్ చేస్తున్నాం. అనేక సందర్భాల్లో కోఆపరేట్ చేసినాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కోఆపరేట్ చేసినాం, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కోఆపరేట్ చేసినాం, అనేక బిల్స్ పాస్ చేసేటప్పుడు కోఆపరేట్ చేసినాం. మా మీద ఎందుకంటే మీరు అనవసరం ఇట్లా చేస్తారని చెప్పి నేను చెప్పిన, మర్యాదని చెప్పిన, మేము సంస్కారవంతంగా ఉన్నామని చెప్పిన. ఇంత కుసంస్కారుల్లాగా, హీనుల్లాగా దిగజారిపోయి రాజకీయాలను దిగజార్చుకుంటూ
రాజకీయ విలువలు దిగజార్చుకుంటూ ఇష్టం వచ్చిన పద్ధతిలో మాట్లాడుకుంటూ ఇవాళ ఎవరిని మోసం చేస్తారండి? ఎన్ని రోజులు చేస్తారు? ఎంతకాలం చేస్తారు? నువ్వు ఇప్పటిదాకా క్షమించినాం కానీ బీ కేర్ఫుల్, జాగ్రత్త. నేను రాష్ట్ర బీజేపీ అధ్యక్షునికి వార్నింగ్ ఇస్తా ఉన్నా, నువ్వు మనిషివే అయితే, నీకు నిజాయితీ ఉంటే ఢిల్లీకి పోయి ఆర్డర్ తీసుకురా. యాసంగిలో వడ్డేయమని చెప్పినావు కదా, మొత్తం ధాన్యం కేంద్రం మేము తీసుకుంటామని ఆర్డర్ తీసుకురా. పంటలు నేనే ఇస్తా, మంచి విత్తనాలు నేను సప్లై చేపిస్తా. అడ్డం పొడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, కరెంట్ ఇస్తాం, నీళ్ళు ఇస్తాం, మందులు ఇస్తాం, అన్ని ఇస్తాం. మొత్తం కొనుగోలు చేసి అప్పగిస్తాం ఒక గింజ లేకుండా. నేను రైతు సోదరులకు ఒకటే మాట మనం చేస్తా ఉన్నా, ఈ అల్లాట అప్పగాల మాటలు పట్టుకుంటే దెబ్బతింటాము. మీ మీ ప్రాంతాలలో మీ వ్యవసాయ అధికారులను సంప్రదించండి, వరి కాకుండా ఇతర పంటలే వేసుకోండి. మీరు మోసం చేస్తారు, మనకు తీసుకోరు. మా తన్నాట ఏంటంటే మీరు మంచిగా ఉండాలని, మా రైతులు బతకాలని, పంట పండించిన రైతుకు 10 రూపాయలు రావాలని చెప్పి, రైతు జేబులకు డబ్బులు రావాలని మేము కొట్లాడుతున్నాం. రైతును ముంచి రాజకీయం చేసి మీ ఓట్లకు, మీ డబ్బాలకు ఓటు రావాలని వాళ్ళు కొట్లాడుతున్నారు. కుటిల నీతి, ఈ కుటిల నీతిని రైతాంగం గమనించాలి. ఒకటే ఒక మాటను అర్థం చేసుకోవాలి రైతాంగం, 7 ఏళ్ల నుంచి మీకు ఇండియాలో ఎక్కలేనటువంటి సదుపాయాలు చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసి, వాస్తవం కాదా? మిషన్ కాకతీయ చేస్తే ఎంత అద్భుతంగా ఉన్నాయి చెరువులు. ఒక్క చెరువు దిగిపోయిందా? పోయిన సంవత్సరం భయంకరమైన వర్షాలు కురిసింది, ఈ సంవత్సరం కూడా చాలా ఎక్సెస్ రైన్ఫాల్ అయింది. ఇక్కడ ఒక్క చెరువు దిగలేదే తెలంగాణలో? బోర్లన్నీ మోటార్ పెట్టకుండా మీదికి పోస్తున్నాయి కదా బోర్లన్నీ, ఇలా ఊడలు పెట్టినాయి కదా, జాలు వాడుతున్నాయి కదా తెలంగాణలో. ఇంత అద్భుతమైన సృష్టించింది తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్. ఎస్, భూగర్భ జలాలు పెంచినాం, ప్రాజెక్టులు కంప్లీట్ చేసినాం, కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేసినాం అతివేగంగా, లక్షల ఎకరాల నిల్లించే పరిస్థితి తెచ్చినాం, అద్భుతమైన హై క్వాలిటీ పవర్ ఇస్తున్నాం, పెట్టుబడి ఇస్తున్నాం. ఇన్ని మంచి చేసిన వాళ్ళము మీరు బతుకుండాలని మేము కోరుకుంటాం. చిల్లర రాజకీయాల కోసం మిమ్మల్ని వాడుకోవాలి, మీరు బండి వేయాలి, మిమ్మల్ని రోడ్ల మీద కూర్చోబెట్టి ధర్నా చేయించాలి అనే పరిస్థితిని వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ అల్లాటప్పగాళ్ళు, పనికిమాలినోళ్ళు, 10 రూపాయల పనిచేయనోళ్ళు ఈ రాష్ట్రానికి ఎక్కడ చేసిండీ? ఈ మనిషి కరీంనగర్ నుంచి ఎంపీ గెలిచిండు, 1 రూపాయి పని తెచ్చిండా? ఒక మెడికల్ కాలేజ్ తెచ్చిండా? ఏం తెచ్చింది నాకు అర్థం కాదు. ఏమన్నా పది ఏకాన పని ఉన్నదా? అన్ని కాయగూరకుడు మాటలు, అడ్డం పొడుగు మాట్లాడు. అది నాకు అర్థమవుతుంది, అది ఇంగ్లీష్ అయిందో వస్తుందా? ఢిల్లీలో ఏం మాట్లాడతారో తెలుస్తుందా ఈ మనిషికి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లెటర్లు అర్థమైనా అయితే ఆయనకు? ఈ లెటర్లు డిడ్యూ గోత్రు యాజ్ ఎ స్టేట్ పార్టీ ప్రెసిడెంట్గా, దేశాన్ని పరిపాలించే పార్టీ ప్రెసిడెంట్గా ఈ లెటర్లు ఎప్పుడైనా చూసినావా? కరస్పాండెన్స్ తెలుసుకున్నావా? ఇది ఏం లేకుండా బాధ్యత రహితంగా పోయి ఇదే దుర్మార్గుడు మీరు పర్యావరణ అనుమతులు ఇద్దరు చెప్పి లెటర్ రాస్తారు తెలంగాణ ప్రాజెక్టులు. వీళ్ళ తెలంగాణ ప్రకాష్ జావడేకర్ మంత్రి ఉన్నప్పుడు ఆయన పోయి లెటర్ ఇచ్చిండు, నాకు ఆయనే చెప్పిండు, ఏమయ్యా మీ స్టేట్ ప్రెసిడెంట్ మాకు లెటర్ ఇచ్చిండు అని చెప్పి. ఇదా తెలంగాణ. కేసీఆర్ బతికినంత కాలం ఎట్టి పరిస్థితులలో దళిత బంధు స్కీమ్ కంప్లీట్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఏ పద్ధతిలో నేను చెప్పినో ఆ పద్ధతిలో ఇంప్లిమెంట్ చేస్తాం. ఒక హుజురాబాద్ కాదు, అంతటి ఇంప్లిమెంట్ చేస్తాం. ఒక రాజకీయ పార్టీ అయిన తర్వాత ఎలక్షన్ గెలుస్తాం, ఓడతాం, మస్తు జరుగుతుంటాయి. మన నాగార్జున సార్ కాన్స్టిట్యూన్సీలో ఇదే బీజేపీ చిత్తు చిత్తుగా డిపైడ్ పోయింది. అప్పుడేం మాట్లాడతారు? నాగార్ ఏదో పెద్ద ప్రళయం బద్దలైపోయిన హుజురాబాద్, ఓ ఎలక్షన్ వస్తుంది పీక్ తెచ్చుతుంది ఇష్యూ. 110 ఎమ్మెల్యేల స్ట్రెంత్ ఉంది మాకు, బోలన జరుగుతూ ఉంటాయి. బై ఎలక్షన్స్ అన్నప్పుడు గెలుస్తాము, ఓడతాం, అనేకం జరుగుతుంది. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఉండి ఆడ గెలిచిన హుజూర్నగర్లో మేము అంటే మస్తు గెలుస్తాం. చాలా సందర్భాలు జరుగుతూ ఉంటాయి, దానికి ఎంతో పెద్ద తెలంగాణ మాకు ప్రజలు తీర్పు వ్యతిరేకమిస్తున్నారు. మరి ఇలా 25-30 సీట్లు జరిగినాయి, అన్ని వీకినాయి మరి మీ బీజేపీ దేశంలో మీకు వ్యతిరేకం ఉన్నట్ట, బీజేపీకి వ్యతిరేక తీర్పు వచ్చినట్ట, దాన్ని ఎట్లా తీసుకోవాలి? మరి ఉప ఎన్నికలను వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి పరిణామాలు, వీ డోంట్ కేర్ ఫర్ దాట్. అనేక ఎన్నికలు కొట్లాడుతుంటాం, ఇప్పుడు గెలుస్తాము, ఓడుతాం, నడుస్తుంటుంది అది, పాలిటిక్స్ గోసాన్. అదేందుకు పెద్ద పీకినట్టు, పడగొట్టినట్టు, దానికి పెద్ద ప్రయం బదలైనట్టు మీకు ఇక్కడ ఉన్నది ఆర్గనైజేషన్ తోక. 2018లో 107 సీట్లో డిపైడ్ పోయిన పార్టీ 107 స్థానాలలో, మేము 3/4 మేడ్తో గెలిచిన పార్టీ, ఉద్యమం చేసి మేము రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ,
ఎస్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అతి ఎక్కువ కలిగి ఉన్న పార్టీ మేము. ఇన్ని రోజులు మీరు మాట్లాడి కుక్కలు మరుగుతాయి పోని ఏనుగోంగ ఎన్ని కుక్కలు మరుగాయని క్షమించినాం మేము. ఈ కానుంచి అడ్డదిడ్డంగా మాట్లాడినా పిచ్చి కూతలు కూసినా మిమ్మల్ని ఎన్ని రకాలుగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, రోడ్ల మీద నిలబెడతాం, ప్రశ్నిస్తాం. ఎవరు పట్ల పడితే వారి పట్ల అడ్డదిడ్డంగా మాట్లాడితే నాలుగేళ్ళు సీరేస్తాం. జాగ్రత్త, ఎస్ ఇట్ ఇస్ మై డ్యూటీ. తప్పకుండా నేను తెలంగాణ సాధించిన వ్యక్తిని, ఈ తెలంగాణను అద్భుతమైన ఒక శక్తి నిలబెట్టిన వ్యక్తిని నేను. నాకు బాధ్యత ఉంది, నాకు బరువు ఉంది, ఈ తెలంగాణకు ఒక గమ్యం ఉంది, లక్ష్యం ఉంది. అక్కడ తీసుకెళ్తున్నాం మేము, అన్ని వర్గాల ప్రజలను బాగు చేయడానికి తీసుకెళ్తున్నాం. నేను ఇంకో మాట కూడా సందర్భంగా చెప్తా ఉన్నా, దళిత బంధు మీద కూడా వీళ్ళు ఇష్టం వచ్చిన కామెంట్లు చేసినారు. మీ ఎక్కడ చేసినారా మీ జీవితంలో? మీ బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు ఎక్కడ ఉందా? 2000 రూపాయల పెన్షన్ ఇచ్చే ముఖం ఉందా మీకు? అసలు ఓ కళ్యాణ లక్ష్మి లాంటి స్కీమ్ ఉందా మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో? ఉందా? ఎక్కడ ఉందా? ఏ ప్రజలకన్నా మీరు మంచి చేసిర్రా మీ 7 ఏళ్ల పరిపాలనలో? ఎంతసేపు మత విద్వేషాలు రెచ్చగొట్టుడు, బార్డర్ చూపించుడు, పాకిస్తాన్ చూపించుడు, చైనాను చూపించుడు, అలా కూడా లెంకల పడ్డరు. వాడు వచ్చి చైనా దంచుతుండు అరుణాచల్ ప్రదేశ్లో, ఈ ఊళ్ళో కూలే కడుతుండు. అక్కడ అలా శాత కాదు, తోక ముడిచిరు అక్కడ. వాటికనే ఒకటి డ్రామా చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టుడు, కుల విద్వేషాలు రెచ్చగొట్టుడు, పిచ్చి పిచ్చి కథలు చేసుడు, పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి పచ్చి అబద్ధాలు. ఒక్కడన్నా నిజముందా? పెరిగిందా క్రూడాయిల ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో? పెరిగిందా చూపిస్తావా? ఇంటర్నేషనల్ ప్రైస్ కదా, అబద్ధం చెప్పలేం కదా. ఇవ్వడం కూడా పెరగకుండా పెరిగిందని చెప్పలేదా మీరు? ఎట్ట పెంచింది మీరు? ట్యాక్స్లు ఎట్లేసినారు? పెంచింది మీరు, ప్రజల మీద భారం మోపింది మీరు, ప్రజల చేతిలో మీకు శిక్ష తప్పదు. వీఆర్ డిమాండింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు విత్డ్రా ఆల్ సెసెస్ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇమీడియట్లీ. ఆటోమేటిక్గా 75 రూపాయలు కట్టారు. మీరు పెంచి మీరు పిసరంతా తగ్గించి 30 రూపాయలు పెంచి 30-31 రూపాయలు లీటర్కి పెంచి దానిలో 5 రూపాయలు తక్కువ చేసి మేమేందో పీక్ పడగొట్టినాం, మీరు కూడా తగ్గిస్తుండ్రు, మేము ధర్నా చేస్తాం మీరు తగ్గిపోతే అని మాట్లాడతారు. 100% సెస్ రూపం పెట్టి మొత్తం వాళ్ళు కొట్టేయడం డబ్బులు రాష్ట్రాలకు ఇయ్యారు వాటా దాంట్లో. డివైజివ్ పూల్లో రాజ్యాంగబద్ధంగా ట్యాక్స్ రూపంలో వస్తే సెంట్రల్ ట్యాక్సెస్లో స్టేట్లకు షేర్ ఇవ్వాలి, 41% ఇవ్వాలి. దాన్ని ఎగగొట్టడానికి రాష్ట్రాలను నోరుగొట్టి మొత్తం డబ్బులు మీరే తీసుకొని అన్నీ కూడా భయంకరమైనటువంటి ఫలితాలు మీ పరిపాలనలో. జీడిపి నాశనం అయిపోయింది, గంగానదుల శవాలు తేలిని కోవిడ్ సందర్భంలో మీ చేతగాంతనం వల్ల. ఎస్, అన్నీ ఇంకా చాలా ఉన్నాయి. రేపటి నుంచి అగ్గి పెడతాం దేశంలో, ఎక్కడ ఏం పెట్టడం మాకు తెలుసు. మీ అడ్డదిడ్డం పనులకు, మీ ఇష్టం వచ్చిన మాటలకు చాలా మర్యాదగా ప్రవర్తించిన ఇప్పటిదాకా, బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. నేను ఎప్పుడు మాట్లాడలే, నాకు ఇంత మంట ఎందుకు మడుతుందంటే వ్యక్తిగతంగా నన్ను నిందించినా నేను మాట్లాడలే, పర్సనల్గా నా మీద పడ్డా నేను మాట్లాడలే, కుక్కలు మరుగుతాయిపోతే ఎవడు పడుచుకుంటారని మాట్లాడలే, కేర్ చేయలే. కానీ రైతాంగం యొక్క బతుకుతుంది ఇలా చెలగాట మారుతున్నారు కాబట్టి, పంటలు వేయమని బాధ్యత రైతాంగం చెప్తున్నారు కాబట్టి, మీ మాట నమ్మి ఒకవేళ వడ్డు పండిస్తే రైతులు రేపు పొద్దున మునుగుతారు కాబట్టి, వాళ్ళని ఎట్టి పరిస్థితులు మునిగిపోనియద్దు కాపాడుకోవాలి కాబట్టి నేను ఆవేదనతో మాట చెప్తాను. ఏ వ్యవహారం చక్కగా ఉన్నదండి వీళ్ళది? సింపుల్ ముచ్చట్నండి, ఒకటే మాట దయచేసి ఎక్కువ లేదు. కేంద్ర ప్రభుత్వం బియ్యం తీసుకుంటా వడ్డు తీసుకుంటా అంటే రాష్ట్ర ప్రభుత్వం వద్దంటుందా? కమాన్ స్టేట్ దా. నేను మా వ్యవసాయ మంత్రి గారిని పంపిస్తా, ఆయన బాగా ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్. నువ్వు రా డిబేట్కి అడగస్తావు, నువ్వు వంట అంటే మేము వద్దంటున్నావా? ఇన్ని నీళ్లు తెచ్చి, ఇన్ని ప్రాజెక్టులు కట్టి, ఇంత కరెంటు తెచ్చి ఇలా రైతాంగం కార్లు కొనుక్కుంటున్నారు ఊళ్ళల్లో. ఊళ్ళు ముఖాలు తెల్లవాడ్డాయి. హైదరాబాద్లో కూడా వాపసు పోయి ఇండ్లు చదువుకుంటున్నారు ఊళ్ళల్లో, సంతోషపడుతున్నారు. ఒక ధరికి వచ్చే తెలంగాణ నీ చిల్లర రాజకీయం కోసం నీ కంపు నోరుతోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మెడలు వస్తావు. ఎవరు మెడలు వస్తావు? నీ మెడ 4 ముక్కలు చేస్తావు అనుకుంటున్నావు, జాగ్రత్త. తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాట మాట్లాడితే ఊకోడు కేసీఆర్. నన్ను అంటే నేను పడ్డా, కానీ తెలంగాణ రైతులు మోసం చేస్తా, తెలంగాణ రాష్ట్ర ఎకానమీ నాశనం చేస్తా? నో. మేము కడుపు కట్టుకొని నోరు కట్టుకొని నీతిమంతంగా డిసిప్లిన్గా ఫిస్కల్ ప్రుడెన్స్ మెయింటైన్ చేసినాం.
ఫ్యాషన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 9100885 ఆర్థిక క్రమశిక్షణ పాటించడం, దానివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉంది. అలా విఆర్ నంబర్ వన్ స్టేట్ ఇన్ ద కంట్రీ. ఇది మా డిసిప్లిన్. మీ చేతగాంతనం వల్ల దేశాన్ని నాశనం పట్టించింది మీరు. మీరు వచ్చినాడు 30-40 వేల కోట్ల అప్పు ఇవ్వాలి, 130 వేల కోట్ల అప్పు చేసింది మీరు. ఇది 70-80 లక్షల కోట్ల అప్పులు చేశారు ఈ కేంద్ర ప్రభుత్వం. జీడిపికి రాజ్ చేసినారు, ధరలు పెంచారు. ఏమైందండి ఇలా ఫలితం? మీరు పెంచిన పెట్రోల్ ధరల వల్ల ప్రతి ఒక్క వస్తువు బగ్గుమంట అంది. అలా అన్ని నిత్యావసర సరుకులు పెరిగినాయి, ప్రతి ఒక్కటి. ఎరువు బస్తా తీసుకొచ్చి రైతుకు అమ్మితే దాని మీద ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెరిగిందని వాళ్ళు ధరలు పెంచుతా ఉన్నారు. పప్పుల ధరలు పెరిగినాయి, ఉప్పుల ధరలు పెరిగినాయి. పెరగంది ఏదైనా ఉంది అయ్యాల? వాళ్ళు ఇవ్వనే అనే పరిస్థితి లేదు. ప్రజలు పెట్రోల్ ధర పెరిగింది సార్, మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెరిగింది, మేము పెంచుతాం. ఒక్క పెట్రోల్ ధర కాదు, పెట్రోల్ ధర పెంచడం ద్వారా పేద ప్రజల యొక్క జేబులు దోపిడీ చేసి వాళ్ళ కొంపలు ఆర్చింది మీరు. అన్ని నిత్యావసర వర్కులు అసలు వాస్తవం స్టోరీ ఇట్లుంటే మీరేందో పవిత్రులు అన్నట్టు, మీ సార్ గొప్పోలం అన్నట్టు, మా అంత సిపాయి వేరు అన్నట్టు అడ్డం పొడుగు మాట్లాడడం. చాలా జాగ్రత్త, ఇప్పటిదాకా క్షమించినాం, ఇప్పటి నుంచి మాత్రం క్షమించాం. కేంద్ర మంత్రి కూడా కిషన్ రెడ్డి కూడా తప్పులు మాట్లాడుతున్న కిషన్ రెడ్డి గారు మంచిది కాదు నీకు. నేను కూడా పనిచేసిన కేంద్ర మంత్రిగా చాలా హుందా ఉండాల, పెద్ద పదవి వచ్చిన అంత గౌరవంగా మాట్లాడాలి. ఇది మన హుజురాబాద్ ఎలక్షన్లో పోయి కేసీఆర్ఏ బాధ్యుడు అని మాట్లాడుతుంది. అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఈయన అప్పుడు యూపీఏ గవర్నమెంట్లో మంత్రి ఉండే అప్పుడు చేసిన దానివల్ల మేము ఇప్పుడు పెంచిన ధర అని మాట్లాడుతుంది. ఇదా ఉందాని ఇదే లెక్కాచారం చూపిస్తావా, వస్తావా? ప్రతి విషయాన్ని కూడా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం మంచి చేయలేదు ఎవరికి కూడా. వీళ్ళు రైతాంగానికి బాగా చేసిండ్రా, గిరిజనులకు బాగా చేసిండ్రా, దళితులకు బాగా చేసిండ్రా, బీసీలకు చేసిండ్రా, నిరుద్యోగ సమస్య తీర్చి ఏం తీర్చినండి? ఈ పార్టీ వచ్చి నాకు అర్థం కాదు, ఎవరు ఉద్ధరించారు? ఇంకా ఉల్టా రైతులను దొక్కేయండి, చంపేయండి. బీజేపీ కార్యకర్తల మీటింగ్లు పెట్టి హర్యానా ముఖ్యమంత్రి చెప్తారు మీరు జైలుకోవడానికి సిద్ధపడండి, 1000 మంది 1000 మంది చొప్పున ముఠాలు తయారై రైతులను దాడి చేయండి. ఇదానే మీ పరిపాలన, మీ నీతి. రైతుల మీద కారులు ఎక్కించి కేంద్ర మంత్రులు పోయి ఇదేనా నీతి? ఒక సంవత్సరం నుంచి చేస్తానే రైతులు ధర్నా అక్కడ. మీరు చేసిన దిక్కుమాలిన కార్పొరేట్ చేతిలో పెడతామంటే వద్దని చెప్పి మొత్తం మార్కెట్ కమిటీలు రద్దు చేస్తారు. వీళ్ళు రైతుల బతుకుని తీసుకుపోయి కార్పొరేట్ల చేతిలో పెడతారు వీళ్ళు. ఎస్, మీరు అదే కదా ప్రయత్నం. మీది చెప్పడమేమో తేనె ఊసిన కత్తిలాగా. రైతు ఎక్కడన్నా అమ్ముకోవచ్చు, అమ్ముకుంటాడు అనండి. 3 ఎకరాలను రైతు, 5 ఎకరాలను రైతు కొంచెం కర్ణాటకలో, తమిళనాడులో అమ్ముతాడా, ఢిల్లీలో కూడా అమ్ముతాడా? సాధ్యమయ్యే పనేనా? అంటే ఇరుక పెట్టాలి రైతు. ఈ మోసం చేసి కార్పొరేట్ వాడి ధర చెప్తే అంత ధరకు అమ్ముకోవాలి. ఆయన పొలంలో ఆయనే జీతగానికి పనిచేయాలి. అగ్రికల్చర్ కార్పొరేటైజేషన్ కోసం చేసిన కుట్ర, భయంకరమైనటువంటి పద్ధతిలో జరుగుతున్న కుట్ర అన్నిటినీ ఛేదిస్తామని బయట పెడతాం. ఎస్, డెఫినెట్గా రేపు పార్లమెంట్లో కూడా దద్దరిలో వేస్తాం. రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడతాం. నీ ధాన్యం సంగతి కూడా పెడతాం రేపు పార్లమెంట్లో. ఇప్పుడు కూడా మేము పెడతాం డెఫినెట్గా. మా కోటా ఏందో నిర్ణయించమని చెప్పి జిల్లా కేంద్రాలలో ధర్నా చేస్తాం, 2600 రైతు కేంద్రాలలో ధర్నా చేస్తాం. అవసరం అనుకుంటే ఆల్ ఎమ్మెల్యేస్ పోయి ఢిల్లీలో ధర్నా చేస్తాం, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్. మొత్తం తెలంగాణ క్యాబినెట్, తెలంగాణ ఎంపీలు, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కూడా పోయి ప్రజాప్రతినిధులు, జడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల చైర్మన్లు అందరం పోయి వేలాది మంది పోయి వడ్లు కొనుమని చెప్పి ధర్నా పెడతాం ఢిల్లీలో. ఇంకో నాటకం ఏంటంటే పంజాబ్లో మొత్తం ధాన్యం సేకరిస్తారండి, కంప్లీట్ 100% ధాన్యం సేకరిస్తారు. తెలంగాణ ధాన్యం ఎందుకు ఉన్నారు నేను అడుగుతా ఉన్నా, మీ సమాధానం ఏంటి? ఫస్ట్ దానికి సమాధానం చెప్పు. నీ మెడల సంగతి, తోల సంగతి అట్లా ఉండదు. పంజాబ్లో మొత్తం సేకరించి తెలంగాణ ధాన్యం ఎందుకు సేకరించరు? కారణం ఏంది?
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక నీతి ఉంటుందా? కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో కూడా మొత్తం ధాన్యం సేకరించాలి 100%. ఎందుకు సేకరించరు? తెలంగాణలో ప్రొడక్టివిటీ ఎక్కువ, దేశానికి అన్నం పెడుతుంది తెలంగాణ. ఇవాళ మీ కండ్లు మండుతున్నాయి, తెలంగాణ రైతులు సంతోషపడితే మీ కడుపులు ఉడికిపోతున్నాయి. కాబట్టి పిచ్చి పిచ్చి ప్రలాపనలు మానుకొని జాగ్రత్తగా మాట్లాడాలా, జాగ్రత్తగా వ్యవహారం చేయాలా. రైతులు కూడా చూస్తాం, ఒక వారం రోజులు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఆర్డర్ ఇస్తుందా ఇయ్యని, మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారులు మొన్ననే పోయించారు, నిన్న రాత్రి కూడా నేను మాట్లాడినా. ఒక వారం చూద్దాం, డిసెంబర్ దాకా వేయచ్చు వారి. ఇప్పుడు తొందరపడేసే అవసరం లేదు. నిజంగానే కేంద్రం తీసుకుంటుంటే సంతోషంగా వేద్దాం వారి. కానీ కేంద్రం తీసుకోదు, వాళ్ళు రాయించుకున్నారు మనతోని. నో నో బాయిల్డ్ రైస్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ అని మీకు ఇచ్చిన సిట్లలో ఉందండి. దయచేసి మీరు చూడండి, స్పెసిఫిక్ ఇచ్చిన కేటగిరీ. ఇంకా ఎఫ్సిఐ మేనేజర్కి ఒక దాంట్లో ఇచ్చారు, బ్యాక్ టు బ్యాక్ ఉంది ఒక దాంట్లో. ఒక సెంటెన్స్ నేను చదివి వినిపిస్తాను మీకు. ఎఫ్సిఐ ఇక్కడ లోకల్ మేనేజర్ గారికి బ్యాక్ టు బ్యాక్ ఉంది సార్. అది మీద కమలాకర్ కాదు, 820 ఒకటి ఉంది, అది అదంతా మోసం చేశారు. ఫైనల్గా చెప్పిన దాంట్లో ఇక్కడ ఉందండి, కృషి భవన్ ఇన్ న్యూఢిల్లీ మీకు ఇచ్చిన దానిలో ఉంది. దీనిలో బ్యాక్ పేజ్లు ఏముంటుందంటే క్లియర్గా, ది జనరల్ మేనేజర్ తెలంగాణ రీజన్ ఎఫ్సిఐ విత్ రిక్వెస్ట్ టు టేక్ ఇన్ రైటింగ్ ఎఫోర్సైడ్ కమిట్మెంట్ను. దీని ఉన్నది ఇది రైటింగ్లో తీసుకొని మాత్రమే మీరు తెలంగాణ బియ్యం తీసుకోవాలి. మీ దీనిలో కూడా దయచేసి ఇదేమో ఇట్లా పెడతారు కండిషన్లు. ఇవి అధికారిక ఉత్తర్వులు, కృషి భవన్ నుంచి వచ్చే ఆర్డర్స్. ఇక్కడనో మీరు వరేయండి, మేము మెడల్ పంచితే ఎవరిని మెడల్ పంచాలా? ఈ ఆర్డర్ ఇచ్చిన మెడల్ పంచానా? నీ మెడల్ పంచానా? ఎవరి మెడల్ పంచాలా? ఈ కాపీలో ఉందండి, దీనిలో బ్యాక్ టు బ్యాక్ ఉంది. దీనిలో ఈ వన్ పేపర్ ఇచ్చినాం మేము, దీనిలో క్లియర్గా ఉంది. లాస్ట్ది ఇక్కడ ఉండబడే ఎఫ్సిఐ జీఎంకి ఇచ్చిన ఆర్డర్ చూడండి, నిదానంగా మీకు చూసుకోవచ్చు. ఆర్డర్స్ ఏమో ఇవి. నిన్నగాక మొన్న 3 రోజులన్న సెక్రటరీలు పోయారు, ఫైనాన్స్ సెక్రటరీ అండ్ అగ్రికల్చర్ సెక్రటరీ. కాలు పెడితే మెడకు లేదు, 60 లక్షల ఎకరాలు లేదు, శాటిలైట్ చూపడం మేము అవద్దని చెప్తాం. దా హెలికాప్టర్స్ పంపిస్తాను నేను, తిరుగుదురా. వాస్తవాలు ఈ విధంగా ఉంటాయి, చెప్పే తప్పుడు మాటలు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మెదులుకోవాలి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కానీ, రాష్ట్ర బీజేపీ నాయకులు కానీ ఇప్పటిదాకా క్షమించడం కానీ ముందర క్షమించము. పిచ్చి పిచ్చి కూతలు కూస్తే, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, ప్రజలను తప్పుదోదు చెప్పించే మాటలు మాట్లాడితే మాత్రం చీల్చి చెండాడతాం జాగ్రత్త. ఇప్పటిదాకా మన్నించిన కానీ ఇక మన్నించము. థ్యాంక్ యూ. అదో కేఆర్ఎంబి తోక. ఏమి కేఆర్ఎంబి? నీకు ఏమైనా ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉందా బాగా రాహుల్? ఆర్ యూ సపోర్టింగ్ కేఆర్ఎంబి? ఆర్ యూ వెల్కమింగ్ కేఆర్ఎంబి? నా గజెట్ నిజమే, గజెట్. ఏం గజెట్? గజెట్ సేమ్ సెంటర్, వై దే ఆర్ నాట్ రిఫరింగ్ దిస్ టు సీ3 సెక్షన్ 3 కింద? వై ఆర్ యూ నాట్ రైటింగ్ అన్ ఆర్టికల్ యాజ్ ఎ తెలంగాణ బిడ్డ? ప్లీజ్ రైట్. వై ది గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు డెలివర్? ఏం అసమర్థత కేంద్ర ప్రభుత్వానికి? Is it not an inefficient government not to refer the matter to the tribunal? Kotta rashtram erpadithe rashtra nil raavadda? KRMB GRMB o drama na donga drama. Dammunte kendra prabhutvaniki munna nem boyina, nem boyina 3 nella kinda boyina appudu aa mantri nadigina nenu ema enduku cheyara sir mee kathe endani? Mee supreme court la case chesina sir withdraw cheskomane withdraw cheskunnam. Now I am demanding Mr. Gajendra Singh Shekhawat, నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నిజాయితీ ఉంటే ఇమీడియట్లీ రిఫర్ టు ట్రిబ్యునల్. మా తేల్చండి, తెలంగాణ నీటిపాట తేల్చండి, మాకు ఎంతో స్థానం వస్తుంది. మీకు ట్రిబ్యునల్కి రిఫర్ చేయడానికి 7 ఏళ్ళ ఒక కేంద్ర ప్రభుత్వానికి? ఫస్ట్ టెల్ మీ దాట్, వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? వాట్ ద స్టేట్ ప్రెసిడెంట్ ఈజ్ డూయింగ్? వాట్ ద యూనియన్ మినిస్టర్ హియర్ ఈజ్ డూయింగ్? ఇక్కడ గెలవాలి, ఓట్లు కావాలి,
తెలంగాణ నీళ్ళద్దా మరి? ఎందుకో మాట్లాడరు, అడ్డం పొడు మాట్లాడతారు ఇక్కడ. మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చిండ్రు, అందరికి ఇచ్చానండి. ఇచ్చినారు వ్యవసాయ శాఖ. నేనేమంటున్నా, రైతాంగం ఏ పంటలు వేయాలనేది మీ స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించండి. వాళ్ళు ఆల్రెడీ మీటింగ్లు పెడుతున్నారు, చెప్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలే వేసుకోండి, మంచి లాభం జరుగుతుంది. రెండు పంటలు వండేయచ్చు. ఇప్పుడు నువ్వులు వేయచ్చు, ప్లస్ పెసర్లు వేయవచ్చు. వరి కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. కొంతమంది మూర్ఖంగా పిచ్చిగా మరి నీళ్ళు తెచ్చారు కదా, ఎందుకు తెచ్చారు, వరి పంట వేయకపోతే ఎట్లా మాట్లాడుతుంది? నీళ్ళు తెచ్చింది పంటలు వేసుకోమని, వరి పంట వేసుకోమని కాదు. ఏ పంట అయినా వేసుకోవచ్చు. ప్రభుత్వం పెట్టుబడి ఉండదు, తొందరగా పడుతుంది. ప్రభుత్వం మీకు పెట్టుబడి ఇస్తుంది, కరెంట్ ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది, భూగర్భ జలాలు పెంచింది. మీరు పంటలు పండించి మంచిగా బతకమని కదా, ఈ సన్నాసుల చేతులు పడమని కాదు కదా. చాలా ఉన్నాయి పంటలు, అద్భుతమైన పంటలు పండుతాయి. ఎస్ ప్లీజ్. ఏ విపక్షమా? ఎవడెవడు తలకాలేనోడు? ఎవడు ఎవడు వాడు ఒకటే ఉందా? నీ నీ ఒకటే కరెక్ట్ కాదు. ఒకటి చెప్పు ఫస్ట్, నువ్వు ఒకటి నువ్వు చెప్పా. ఏ విపక్షమో చెప్పు. ఏ విపక్షమయా నువ్వు? ప్లీజ్ బీ నో బీ పేషెంట్. ఏ విపక్షమో చెప్పు నువ్వు. వాడు తలకాయనున్నాడా, తోకున్నాడా, మంచిగా గాడిదా? గాడిద నాకేం తెలుసు, నాకు తెలియదు. నువ్వు చెప్పు ఏ విపక్షమో. మళ్ళీ ఇంకో ప్రశ్న ఇచ్చిపెట్టా, ఈ ప్రశ్నే చెప్పు. ఆగ్రో ఇండస్ట్రీస్ కాదు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. అది నీ బుడముండ వాదన, తలా తోకలేని వాదన. ఎవడా మాట్లాడినది నాకు అర్థం కాదు. ఫుడ్ నిపుణులు ఎవడా నిపుణుడు నాకు అర్థం కాదు. ఎవడవాడు తీసుకురాపు. అవి అట్లే అంటారు మరి, ఎట్లా అంటారు? నువ్వు ఎట్లా అంటారు నువ్వు మరి? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ రావాలా? దానికి రెండు మూడు ఏళ్ళు పడుతుంది, నాలుగేళ్ళు పడుతుంది, పట్టరా? నీకు కూడా ఉండాలి కదా నా జ్ఞానం. ఇప్పుడు ఇంకా ఫైట్ చేస్తాం. 100% రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి అవసరమైన అన్ని రకాల పోరాటాలు చేస్తాం. ఎస్. ఇప్పటి వరకు మేము కొద్ది గొప్ప పేషెంట్ ఉన్నది ఎందుకంటే ఎందుకు అనవసరమైన కయ్యం. కొత్త రాష్ట్రం, దీన్ని మంచిగా కొంచెం ఒక సెట్ చేసుకుందాం. ఒక పెట్టినా ఇప్పుడు సెట్ చేసుకున్నాం. ఆర్థికంగా 1 ఉన్నాం, పంటలు పండించే దానిలో 1 ఉన్నాం, పర్ క్యాపిటా పవర్ యూజ్లో 1 ఉన్నాం, ధాన్యం సేకరించే దానిలో 1 ఉన్నాం, సంక్షేమ రంగంలో 1 ఉన్నాం, దళిత బంధు లాంటి అద్భుతమైన విప్లవాత్మక పథకాలు తెచ్చిన దానిలో 1 ఉన్నాం. కన్ను మండుతున్నాయి, గజ్జున వణుకుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్ చేస్తారు కదండి, రాయచూరు ఎమ్మెల్యే కర్ణాటక మంత్రిని కూర్చోబెట్టి తెలంగాణ పథకాలు మాకు అమలు చేయండి, లేదా మమ్మల్ని తెలంగాణలో కలపండి అంటున్నారు. ముఖం మీద ఉమ్మేసి సిగ్గుండాల. అధికార మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే అక్కడి నుంచి వచ్చి మమ్మల్ని తెలంగాణ కలపాలని తీర్మానాలు చేసిన గ్రామ పంచాయతీలలో. నేనేమంటున్నాను తర్వాత బ్రదర్, అది నేను రేపు మాట్లాడతా. మీకు రేపటి నుంచి రోజు విందే. నేనే మాట్లాడతా డైరెక్టర్. నేనే రంగంలోకి ఎందుకు దిగిన అంటే ఈ చిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు వీళ్ళు తెలంగాణ నాగం చేస్తే కేసీఆర్ మౌనం పాటిస్తాడా? నా ప్రాణం పోయినా సరే ఎంత కష్టపడి రాష్ట్రాన్ని తెచ్చిన్నో, ఎంత ఇష్టపడి దీన్ని డెవలప్ చేసిన్నో నాకు ఒక మాట బాగా గుర్తుందండి. టీఆర్ఎస్ భవన్, తెలంగాణ భవన్ హైదరాబాద్లో ఇనాగ్రేట్ చేసినాడు. తమిళనాడు నుంచి పీఎంకే అధ్యక్షుల వారిని పిలిచిన రామదాస్ గారు, ఆయన వచ్చిండు. ఆయన అన్నాడు ఆ బిల్డింగ్ చూసి, పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి నీకు ఒక ఎకరం జాగిస్తేనే ఇంత బ్యూటిఫుల్ కట్టినవు, తెలంగాణ ఇంకెంత బాగా చేస్తావో కేసీఆర్ అని అతను. దేవుని దేవాల తెలంగాణ వస్తుంది రామదాస్ గారు, మీరు బతికే ఉంటారు, నేను బతికే ఉంటా, అద్భుతంగా చేసి చూపిస్తా తెలంగాణ అని చెప్పారు. మరి నీ మధ్య మాట్లాడి నాకు ఆయన కంగ్రాచులేట్ చేసి పేపర్లలో చూస్తున్నా చాలా అద్భుతమైన రాష్ట్రంగా పురోగమించినావు, కంగ్రాచులేషన్స్ అని చెప్పి నా దీవెన ఉంది అని చెప్పి చెప్పాడు. అది మాకుండే తృప్తి. మేము తగ్గించామండి, క్వశ్చన్ 10.5, మేము పెంచలే కదా, మేము పెంచితే కదా తగ్గించేది. మేము ఒక నయా పైసా పెంచలేదు, వ్యాట్ పెంచలే, అది ట్యాక్స్ కదనండి. మేము అవుతుందని చెప్పడానికి ఉండదు కదా, పెంచితే రికార్డులు వస్తుంది కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒక నయా పైసా వ్యాట్ మేము పెంచలేదు. మమ్మల్ని తగ్గించమని ఎవడంటాడండి సన్నాసి గారు? ఏ సన్నాసి పెంచినా వాళ్ళు దించు, మీరు పెంచిన వాళ్ళు తగ్గించాలా, మేమేం తగ్గించాలా?
ఏంటిదండి? ఏంటిది చెప్తాం, మళ్ళీ చెప్తాం. ఎస్ సెస్ నాట్ రెడ్యూసింగ్ అండి. ఐఎమ్ డిమాండింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు రిమూవ్ ది సెస్ లెవీడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్. ఎస్ టోటల్ సెస్ ఇట్ ఈజ్ పాసిబుల్ బికాస్ ప్లీజ్ ఇట్ ఈస్ టు ద బెనిఫిట్ ఆఫ్ ద కంట్రీ బికాస్ వితౌట్ ఎనీ ఇంక్రీజ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్ the government of india has unnecessarily increased levied the cess on petrol and diesel burdening the pockets of the poor people middle class people now if the government of india is sincere towards poor people of the country it is up to them to withdraw the total cess levied by them I am very clear హండ్రెడ్ పర్సెంట్ వీ కంటిన్యూ టు ఫైట్ వీ విల్ కంటిన్యూ టు ఫైట్ టుడే వీ హ్యావ్ ఇనిషియేటెడ్ ఐ మేడ్ ఇట్ క్లియర్ టు ద పీపుల్ దట్ వీఆర్ గోయింగ్ టు ఫైట్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంటిన్యూగా ఫైట్ చేస్తాం పెట్రోల్ డీజిల్ మీద సెస్ విత్డ్రా చేయమని మేమే ధర్నాలు చేస్తాం ఎవరైతే పెంపు కారణమో వాళ్ళని నిలదీస్తాం ఎవ్వరం కలుపుకోనో వాళ్ళని కలుపుకుంటాం అందరిని కలుపుకుంటాం ఎవరు వాళ్ళని కలుపుకొని అందరిని కలుపుకుంటాం अभी हमने कुछ सोचा नहीं है उस बारे में. हमारे राज्य में जो हो रहा है, यहाँ के भाजपा के लोग जो उल्टा सीधे बातें कर रहे हैं, उनको लगाम लगाना मेरा काम है. मैं इस राज्य को लाने वाला हूँ, पाने वाला हूँ, हासिल करने वाला हूँ और इस राज्य को अच्छा बनाने वाला हूँ, बना दिया हूँ. ये मैं नहीं कह रहा हूँ, ये किताब मैं खुद नहीं दे रहा हूँ, रिजर्व बैंक ऑफ इंडिया दिया है. केंद्र सरकार खुद कईयों मुद्दों पर बात करते हुए पार्लियामेंट के अंदर कहा है, पार्लियामेंट में. हर घर को पानी देने वाला, टैप देके देने वाला कोई राज्य हिंदुस्तान में है? वो सिर्फ तेलंगाना है. हर घर को फायदा पहुंचाने वाला कोई राज्य तेलंगाना हिंदुस्तान में कोई है? तो तेलंगाना है. ये बात मैं नहीं कह रहा हूं, केंद्र सरकार ने पार्लियामेंट में कहा है. तो इसलिए आगे की दल के क्या करना है, जरूर हम लड़ते रहेंगे, बिल्कुल हमारे हकों के लिए, हमारे लिए और देश के हकों के लिए. देखा, ऐसा है, ये बहुत कमीने लोगों की बात है, नालायक लोगों की बात है. मैं एक मुख्यमंत्री हूं, एक राज्य चलाता हूं. आई होल्ड ए कॉन्स्टिट्यूशनल पोजिशन ऑफ चीफ मिनिस्टर पोस्ट. I should maintain the constitutional relation with the government of India as far as the constitutional matters are concerned. जब कोरोना की बात आई, केंद्र और राज्य सरकार मिलकर काम करते. कहीं अन्य बात आई, मिलकर काम करते. सरकार का काम करने का ढंग जो नहीं जानता, जो जिंदगी में कभी कोई मंत्री नहीं बना, नालायक ना समझ लोगे, उनका बात है. थैंक यू. हाँ, అసలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడమే తప్పు. అడ్డదారులు దొడ్డిదారులు కేంద్రం పెంచింది, మొత్తం విడ్రా చేసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం. దట్స్ ఆల్, థాంక్యూ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.